ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। जागृत स्वप्न जगत तत्र लीनं बीज इव द्रुमः तस्माद् शेष जगतो वासनास्तत्र संस्थिताः। అది పూర్తయింది. తర్వాత సాభాసమేవ తద్బీజం ధీరూపేణ ప్రరోహతి అతో బుద్ధౌ చిదాభాసః విస్పష్టం ప్రతిభాసతే. ఇప్పుడు ఇక్కడ ఈ చర్చ ఎలా ఉందంటే, జాగ్రత్త అవస్థలో మనకు అనేకత్వము అనుభవానికి వస్తుంది, నానాత్వము అనుభవానికి వస్తుంది. తర్వాత దేని బీజము, ఈ నానాత్వమునకు బీజము అవ్యక్తము, నానాత్వము వ్యక్తము, మేనిఫెస్ట్, అవ్యక్తము అన్మానిఫెస్ట్, అది బీజము. ఆ బీజము మనకి సుషుప్తి అన్న అనుభవానికి వస్తుంది. అది మనం చూసాం ఆ పై శ్లోకం. అదే జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే నానాత్వము, ద్వంద్వములు, తత్ప్రయుక్తమైన రాగద్వేషములు, వీటన్నిటి యొక్క బీజమే అవ్యాకృతము. అది మనకి సుషుప్తి యందు అనుభవానికి వస్తుంది. అది చూసాం కదా. ఇప్పుడు ఈ చర్చ బాగానే ఉంది, కానీ ఒక సంగతి మర్చిపోకూడదు. అదేమిటంటే, జాగ్రత్త అవస్థలో నామరూపములు వ్యాకృత నామరూపముల అనుభవానికి వచ్చేప్పుడు ఆ మూలమునందు చైతన్య ప్రతిఫలనము ఉన్నది. ఆ సంగతి మర్చిపోకూడదు. చైతన్య ప్రతిఫలనము లేని జాగ్రత్త అవస్థ ఉండదు. ఇప్పుడు సినిమా బాగా నడుస్తుంది, ఎలక్ట్రిసిటీ పోయిందంటే కుదురుతుందండి? కుదరదు. సినిమాలో మీకు ఏ దృశ్యాలు అయితే ఉంటాయో ఆ దృశ్యములన్నింటికీ మూలంలో ఏముంటుంది? చైతన్య ప్రకాశం ఉంటుంది. అలాగే జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే నానాత్వము, ద్వంద్వములు, వాటి తత్ప్రయుక్తములైన రాగద్వేషములు, కామ క్రోధాదులు, ఇవన్నీ కూడా ఆ చైతన్య ప్రతిఫలనము ఉండబట్టియే మనకు అనుభవానికి వస్తూ ఉన్నాయి. ఓకే, బాగుంది. అయితే మరి సుషుప్తి యందు అవ్యాకృతము ఉన్నది బీజము, దాని నుండి ఈ వ్యాకృత నామరూపములు వచ్చాయి. ఆ అవ్యాకృతము కూడా చైతన్య ప్రతిఫలనముతో కూడియే ఉంటుంది. సపోజ్ మీరు ఆలోచించండి, అవ్యాకృతము సుషుప్తి యందు చైతన్యం లేదనుకోండి, అప్పుడు మీకు సుషుప్తి యందు ఏమీ తెలియదు అని తెలిసేందుకు అవకాశం ఉండదు. సుషుప్తి యందు ఏమీ తెలియకపోవుట కూడా ఒక అనుభవమే. అది అనుభవం. అది ఇప్పుడు సుషుప్తిలో ఏమీ తెలియదు అనేది శూన్యమా అనుభవమా? అనుభవము. జాగ్రత్తలో అనేకం తెలుస్తూ ఉంటాయి, అది అనుభవము. ఎప్పుడు కూడా అనుభవము చైతన్యము లేనిదే కుదరదు. చైతన్య ప్రకాశం ఉన్నప్పుడు మాత్రమే మీకు అనుభవము సంభవమవుతుంది. కాబట్టి జాగ్రత్తలో ఉండే నానాత్వ అనుభవమైన దానికి బీజమైన సుషుప్తి ఎందలి అవ్యాకృత అనుభవమైన చైతన్య ప్రతిఫలనము ఉన్నప్పుడు మాత్రమే సంభవమవుతూ ఉంటాయి. తెలిసిందండి ఆ మాట చెప్తున్నారు ఆయన. అదే ఆ శ్లోకంలో విజయారణ్యస్వామి యొక్క ప్రతిపాదన. అలాగే ఉంటుంది ఆ శ్లోకాలు, అలాగే ఉంటాయి. దాన్ని వ్యాఖ్యానం చేసే నా భాష కూడా అలాగే ఉంటుంది, మీకు కొత్త ఏమీ కాదు. సో శ్లోకం ఇంకోసారి అందాము. సాభాసమేవ తద్బీజం ధీరూపేణ ప్రరోహతి. అతో బుద్ధౌ చిదాభాసో విస్పష్టం ప్రతిభాసతే. ఇప్పుడు మీకు అర్థమైందా? పంచదశ చెప్పడం మానేసి మాఘపురాణం దగ్గరికి జనాలు వెళ్ళిపోవడానికి కారణం మీకు అర్థమైందా? వై దే డూ దాట్? నాకు పంచదశ అంటే ప్రేమ. ఎందుకంటే ఓ రోజుని
సుమారు 250 సంవత్సరాల క్రితం నరసరావుపేట దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక స్వామి, ఒక మహాత్ముడు అక్కడ గుడిలో పంచదశి పాఠం చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టే. అప్పుడు బెల్లంకొండ రామరాయ కవి గారు, ఆయన ఇంకా కవి కాలేదు, బెల్లంకొండ రామరాయ ఆయన పేరు, నామం పెట్టుకుని ఉండేవారు ఆయన, వైష్ణవుడు, నామం నామధారి. సో నామం అనేది తెలుగు పదం, నామం ఇప్పుడు నామం అనేది తెలుగు పదం, దాన్ని అలా సమాసం చేయకూడదు, త్రిపుండ్రధారి అనాలి. ఓకే, నామం పెట్టుకుని ఆయన ఏమిటి గుళ్ళో ఏదో అవుతుందని అలా వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఆయన బుద్ధిమంతుడు కనుక లేచి వెళ్ళిపోలేదు. చాలామంది వచ్చి కూర్చుని ఏమిటో చెప్తున్నాడు ఈయన విందామని వచ్చి కూర్చుని 5 నిమిషాలు అయిన తర్వాత వెళ్ళిపోతారు. నాకు శివానంద ఆశ్రమంలో కనపడుతూ ఉంటుంది. వాళ్ళు దేవాలయానికి వస్తారు, అందులో వెంకటేశ్వర స్వామి దేవాలయం, అక్కడికి వచ్చి అక్కడ 4 గుంజీలు తీసి తీర్థం ప్రసాదం పుచ్చుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చి ఏమిటి ఇక్కడ ఏదో వాగుతున్నాడు చూద్దాం ఏమిటో అని చెప్పేసి వెంకటేశ్వర మహాత్మ్యం ఏదో ఇది ఉంటుందేమో అని అలా వస్తారు లోపలికి. వచ్చి కూర్చుంటారు, కూర్చుని సరిగ్గా 5 నిమిషాలు అయిన తర్వాత లేచి వెళ్ళిపోతారు. ఈ భగవద్గీత క్లాసు వాళ్ళకి అనుకూలం కాదు. సో ఆయన బుద్ధిమంతుడు లేచి వెళ్ళిపోలేదు, అలా కూర్చున్నారు. కూర్చున్న ఆయన, ఆయనకి నచ్చింది ఈ పాఠం. మొన్నడు మళ్ళీ వచ్చారు, ఆ మొన్నడు వచ్చారు, ఆ మొన్నడు వచ్చాడు. ఆ స్వామి అప్పట్లో స్వాములు ఒక చోట పడు ఉండేవారు, అక్కడ 1 నెల 2 నెలలో పడు ఉండడం. ఆ పాఠం చెప్పినంత కాలం, అంతకాలం ఆయన వచ్చారు. ఆ స్వామిని వేరే ప్రైవేట్గా కలిసి ఇంకో గ్రంథం ఏదో అధ్యయనం చేశారు. ఇంకా అప్పటి నుంచి ఆయన అద్వైతాన్ని పట్టుకున్నారు. నామం అలాగే ఉంది, నామం చెరిపేయలేదు, నామం చెరిపేయక్కర్లేదు, నామం ఉండొచ్చు. నామాన్ని చూసి మనం ఏమీ కంగారు పడక్కర్లేదు. ఆయన ఫోటో ఉంది, అందుకోసం చెప్తున్నా ఆయన ఫోటో. పూజ్య స్వామీజీ ఉన్నప్పుడు రాఘవన్ అని ఒక సజ్జనుడు ఉండేవారు ఈ ఊళ్ళో. ఓసారి రాఘవన్ వచ్చారు, నేను స్వామీజీ పక్కన కూర్చున్నాను, స్వామీజీ నాకు పరిచయం చేశారు, అతను రాఘవన్ అని, మన ఆ నామం చూసి నువ్వు కంగారు పడకు అతను అని చెప్పారు. కాబట్టి బెల్లంకొండ వారు పంచదశ యొక్క మహిమాటిది. సో ఇప్పుడు పదచ్ఛేదం, సాభాసం ఏవా తత్ బీజం ధీరూపేణ ప్రరోహతి అత బుద్ధౌ చిదాభాస విస్పష్టం ప్రతిభాసతే తత్ ఆ బీజం నామరూపాత్మకమైన జాగ్రత్తవస్థ యొక్క బీజము విత్తు అనగా అవ్యాకృతము సాభాసమేవ చైతన్య ప్రతిఫలనముతో కూడియున్నదిగానే ఆభాస అంటే ప్రతిఫలనం, సా అంటే కూడి ఉన్నది. కాబట్టి సాభాసమేవ అంటే చైతన్య ప్రతిఫలనముతో కూడియున్నదిగనే ధీరూపేణ బుద్ధిరూపముగా ప్రరోహతి అంకురించుచున్నది. అది మీరు దీన్ని జాగ్రత్తగా బుద్ధికి తెచ్చుకోవాలి, కష్టమేం కాదు. మీరు నిద్రలేస్తారు, ఒకటి నిద్రలేచాడు, నిద్రలేస్తూనే ఎవళ్ళు నిద్ర, ఏమిటి నిద్రలేచింది, బుద్ధి నిద్రలేచింది. అంతవరకు నిద్రపోయిన బుద్ధి అప్పుడు నిద్రలేచింది. బుద్ధి నిద్రలేవడం అనగానేమి, ఇది నా ఇల్లు, ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు అంటే అర్థం ఏంటి, ఈమె నా భార్య అంటే అర్థం ఏంటి, ఈమె నాకు చెప్పినట్టు వినాలి అని అర్థం దానికి. ఈమె నా భార్య అని ఆ వాక్యం చూసి మీరు అంత సరళంగా అనుకోద్దు, దాంట్లో చాలా గజ, దాంట్లో చాలా లోతైన అర్థం ఉంటుంది అని. వీడు ఈమె నా భార్య అన్నాడంటే ఈమె నేను చెప్పినట్టు, ఈమె నా చెప్పిన మాట వినాలని నేను అపేక్షిస్తున్నాను ఇత్యర్థ. ఓకే, ఆమె వెంటనే పైకి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఆవిడ. ఆ సైలెంట్గా అర్థం ఏమిటంటే నువ్వు అలా అనుకుంటూ ఉండు, నేను చేసేది నేను చేస్తానని దాని అర్థం. జీవితాలు అలాగే ఉంటాయి. వీళ్ళు నా పిల్లలు,
అంటే అర్థం ఏంటి? వీళ్ళు నా చెప్పిన మాట వింటారు, వినాలి, వింటారు అని అర్థం. వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా నీ చెప్పిన మాట మేము వినము అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇదంతా ఎక్కడుంది? బుద్ధిలో. మనం అనుకుంటాం ఇదంతా బయట ఉందని. బయట ఏమీ లేదండి. ఆ బయట అనే మాట కూడా బుద్ధిలోనే ఉంది. లోపల బయట అన్నీ బుద్ధిలోనే ఉన్నాయి. ఆ బుద్ధి రూపముగా ఆ సుషుప్తి యందలే అవ్యాకృతం అనే బీజమే అంకురిస్తుంది. అంకురించిందంటే ఎప్పుడైనా చిక్కుడు గింజ పాతినప్పుడు అంకురించిన చూసారా? ఆ గింజ పగులుతుంది, చిన్న అంకురం వస్తుంది, చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది అది. అది అలా చూస్తుండగా తీగ, ఆకులు, పువ్వులు, కాయలు వస్తాయి. అవన్నీ అవన్నీ ఆ బీజం నుంచే వస్తాయి. ఇంతకీ చైతన్యం మాట ఏమిటి మరి? ఆ చైతన్యం ఉంది కాబట్టి ఇదంతా నడుస్తుంది. కాబట్టి సుషుప్తిలో నామరూపాలు లేవు, కానీ చైతన్యం లేకపోలేదు. చైతన్యం ఉండనే ఉన్నది. కాబట్టి ఆ చైతన్యముతో కూడిన అవ్యాకృతము బుద్ధి రూపముగా అంకురిస్తోంది. ఆ చైతన్యం అలా ఉండనే ఉంటుంది. ఇప్పుడు సినిమాలో ఆ ప్రకాశం అలా ఉంటుంది. ఆ దృశ్యం నుంచి ఈ దృశ్యము, ఈ దృశ్యం నుంచి మరో దృశ్యము అలా వస్తూ ఉంటాయి. వెనకాల ప్రకాశం మాత్రం అలాగే ఉంటుంది. దీంట్లో రహస్యం ఏంటంటే మీ దృష్టి ప్రకాశం మీద ఉండదు, ఆ దృశ్యముల మీద ఉంటుంది. తర్వాత సస్పెన్స్ సినిమా అయితే తర్వాత ఏమవుతుంది అని కంగారు పడుతూ ఉంటారు మీరు. అక్కడ తర్వాత అనేది ఏమి ఉండదు సినిమాలో. తర్వాత అనేది ఏమి ఉండదు. తర్వాత అనేది మీ బుద్ధిలో ఉంటుంది. తెర మీద తర్వాత ఏముంటుందండి? తెర మీద నెక్స్ట్ ఏముండదు. వాట్ నెక్స్ట్? తెర మీద ఉండదు, మీ బుద్ధిలో ఉంటుంది. టైమ్ ఈజ్ ఏ మెంటల్ కేటగిరీ. టైమ్ తెర మీద ఉంటుందా, మీ బుద్ధిలో ఉంటుందా? గడియారంలో ఉంటుందా టైము? మీ బుద్ధిలో ఉంటుందా? బుద్ధిలో ఉంటుంది. లోకం జనులు ఏమనుకుంటారంటే గడియారంలో ఉందనుకుంటారు టైం. గడియారంలో టైం ఉండదు. టైము మెంటల్ కేటగిరీ అని తెలుసుకున్నాడంటే వాడు వేదాంతి అయిపోతాడు. వేదాంతైనా అవ్వాలి, లేకపోతే ఫిజిసిస్ట్ అయినా అవ్వాలి. ఫిజిక్స్ తెలుసుకోవాలి. ఫిజిక్స్లో తెలుసుకుంటే దాంట్లో టైమ్ ఈజ్ ఏ మెంటల్ కేటగిరీ అని తెలుస్తుంది. టైమ్ ఈజ్ ఎన్ ఇల్యూషన్ అన్నాడు ఐన్స్టైన్ మహాశయుడు. టైమ్ ఈజ్ ఎన్ ఇల్యూషన్ అన్నారు శంకరులు. మాయా కల్పిత దేశ కాల కలన. వీళ్ళకేం తెలుసు? వీళ్ళు కుర్రాళ్ళు. వీళ్ళు కాల ఇతి కాల విధ నతు పరమార్థ విధ అన్నారు గౌడపాదాచార్యులు. వీళ్ళకేం తెలుసు? వీళ్ళ మొహం, వీళ్ళకి తెలుసున్నదంతా. వీళ్ళు కుర్రాళ్ళు. వీళ్ళు ఇంకా అంతకంటే పరుషంగా అంటే బాగుండదని నేను అలా అనుకుంటున్నాను. వచ్చే రెండున్నో ఎనీథింగ్ టైం అనేది అక్కడ ఉండదు, బుద్ధి ఎందు ఉంటుంది. కాబట్టి దేశము, కాలము, కజాలిటీ, కారణకార్యభావము ఇవన్నీ కూడా బుద్ధి ఎందు ఉంటాయి. ఆ బుద్ధిలో అంకురిస్తాయి. ఎక్కడి నుంచి అంకురించి? అవ్యాకృతం నుంచి అంకురిస్తాయి. బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ ఆ చైతన్య ప్రకాశము అలా ఉండనే ఉంటుంది. అత ఇందువలన బుద్ధౌ బుద్ధియందు చిదాభాస చైతన్య ప్రతిఫలనము విస్పష్టం సుస్పష్టముగా ప్రతిభాసతే ప్రకాశించుచున్నది. ఇప్పుడు తెలివి వస్తూనే బుద్ధిలో చైతన్య ప్రతిఫలనము చక్కగా ప్రకాశిస్తోంది అని మనకు తెలుస్తోంది. ఎందుకు తెలుస్తోంది? అన్నీ తెలుస్తున్నాయి కనుక. తెలివి వస్తూనే అన్నీ తెలుస్తున్నాయి అంటే ఆ తెలివి యొక్క ప్రకాశము ఉంది అని మనకి సుస్పష్టము. కానీ తెలివి వస్తూనే చైతన్య ప్రకాశము ఉన్నది అనే అనుభవం కలుగుతోంది అంటే తెలివి రాకముందు కూడా చైతన్య ప్రకాశము ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అతహ అంటే అది అందాము. అతహ తెలివి రాకముందు అవ్యాకృతము నందు చైతన్య ప్రకాశము ఉన్నందువలన అది అతహ అంటే.
మందు వలన బుద్ధౌ బుద్ధియందు చిదాభాస చైతన్య ప్రతిఫలనము విస్పష్టం సుస్పష్టముగా ప్రతిభాసతే ప్రకాశించుచున్నది. చూడండి, మీకు నేను రహస్యం చెప్తాను. జీవితము ఒక మిరకిల్, ఒక మహిమాన్వితమైన విషయం. కానీ మనం ఆ లైఫ్ ఈజ్ ఎ మిరకిల్ అనే సత్యాన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం, దాన్ని మిస్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు దాన్ని పట్టుకోవడం అంత కష్టం కూడా ఏమీ కాదు. ఒకడు గిన్నెలు తోముతున్నాడు, గిన్నెలు తోముకుంటారు కదా. ఇప్పుడు మామూలుగా ధనవంతులు ఇళ్లలో అయితే పని మనిషి పెట్టుకుంటారు, ఆ పని మనిషి వచ్చి తోముతుంది. ఆ పని మనిషి మీద అజమాయిషి గృహిణి చేస్తుంది. ఈ గృహిణి లేక పని మనిషి లేకపోతే వాడు ఒంటరిగా ఉన్న వాడే కొడుకుంటూ ఉంటాడు గిన్నెలు కదా. వాడు గిన్నెలు తోముకుంటున్నాడు, గిన్నెలు తోముకుంటుంటే మహాత్ముడు అడిగాడు, ఏమయ్యా ఈ గిన్నెలు తోముతున్నావు కదా, దేనికోసం తోముతున్నావు అని అడిగాడు. అడిగితే వాడు చెప్పాడు, గిన్నెలు తోమడం అయిన వెంటనే ఛాయ్ టీ తాగడానికి టీ తాగొచ్చు, అందుకోసం తోముతున్నాను అని చెప్పాడు కదా. గిన్నెలు అయిపోయిన వెంటనే ఉంటుంది టీ ఉంటుంది. కాబట్టి గిన్నెలు తోముతున్నంతసేపు వీడి దృష్టి ఎక్కడ ఉంటుంది? గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత తాగబోయే టీ మీద ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వీడు వర్తమానంలో ఉన్నాడా భవిష్యత్తులో ఉన్నాడా? భవిష్యత్తులో ఉన్నాడు. కాల్పనికమైన భవిష్యత్తు అది, అది భవిష్యత్తు యథార్థం కాదుగా, అది కల్పనే ఉంటుంది. కాబట్టి మనస్సుతో భవిష్యత్తుని కల్పించుకుని దాంట్లో వీడు ఫిక్స్ అయిపోతాడు. వర్తమానంలో గిన్నెలు తోమడం ఉంటుంది. హీ మిస్డ్ ద మిరకిల్ ఆఫ్ లైఫ్. ఓకే, అయితే మరి గిన్నెలు ఎలా తోమాలి? గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత తాగబోయే టీ దృష్టితో తోమకూడదు. మరి ఎలా తోమాలి? గిన్నెలు తోమడము గిన్నెలు క్లీన్ అవ్వుట కొరకు అని తోమారనుకోండి, అదే వన్ స్టెప్ బెటర్. అది తప్పే, ఎందుకంటే గిన్నెలు తోమడము కర్మ, క్లీన్ అవ్వుట ఫలము. కాబట్టి మీరు కర్మను దేనికోసం చేస్తున్నట్టు? ఫలము కోసం చేస్తున్నారు. దెన్ ఆల్సో మీరు యు మిస్ ది మిరకిల్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఆ ఫలదృష్టి కూడా వద్దు. శ్రీకృష్ణుడు ఈ వచనములు అవి అమృతముది, బంగారు అక్షరాలతో వ్రాయదగ్గ వచనములు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నన్ను నేను ఈ పాఠం చెప్తున్నా, కర్మయోగ పాఠం చెప్పాను, అది పుస్తకం కూడా వచ్చింది. నేను పాఠం చెప్తుంటే నన్ను ఎవరో అడిగారు, ఫలం లేకుండా కర్మ ఎలా చేస్తామండి అని అడిగారు. నేను చెప్పాను, నువ్వు యూఆర్ ఎ బచ్చా, డోంట్ టాక్, యూఆర్ ఎ బచ్చా, యూ డోంట్ నో. ఎందుకంటే ఫలం లేకుండా కర్మ చేయడం కుదరదు అనేటువంటి ఒక కండిషనింగ్లో నువ్వు బతుకుతున్నావు. యూ డోంట్ నో ద ట్రూత్. నీకు సత్యం తెలియదు. సత్యం తెలియకపోవడమే కాదు, సత్యం తెలియదనే విషయం కూడా తెలియదు. అదే అజ్ఞానం అంటే. సత్యం తెలియకపోవడం అజ్ఞానం కాదు. నాకు సత్యము తెలియదు అనే సత్యం అనే విషయం వాడికి తెలియదు. తాను అజ్ఞానే అనే సంగతి వాడు తెలుసుకోడు. అది అజ్ఞానం. హీ డజంట్ నో అండ్ హీ డజంట్ నో దట్ హీ డజంట్ నో. హీ ది రియల్ అజ్ఞాని. హీ డజంట్ నో అండ్ నోస్ దట్ హీ డజంట్ నో. వాడిని జిజ్ఞాసు అంటారు. కాబట్టి యువర్ ఎ బచ్చా, యూ డోంట్ నో, కీప్ క్వైట్. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలీదా? ఆయన ఏమని చెప్తున్నాడు? కర్మ పెట్టుకో, కర్మ మీద మనస్సు పెట్టుకో, ఫలం మీద పెట్టుకోవద్దు అని చెప్పాడో లేదా? బుద్ధుడు కూడా అదే చెప్పాడు. అయితే మరి గిన్నెలు తోమడం ఎందుకు? గిన్నెలు క్లీన్ అవ్వుట కొరకు కాదు, గిన్నెలు తోముట కొరకు మాత్రమే. ఇప్పుడు తోమి చూడండి మీరు గిన్నెలు. ఇంక ఈ పైనుంచి గిన్నెలు అలా తోముతూ ఉండండి, మగాళ్ళు ఆడవాళ్ళు కూడా. నేను అలా తోముతూ ఉంటా. గిన్నెలు తోముతున్నప్పుడు
ఆ ప్రెసెన్స్ గిన్నెలు తోముట తోముట కొరకు మాత్రమే అనే విధంగా మీరు ఎప్పుడైతే గిన్నెలు తోముతారో అప్పుడు ఆ ప్రెసెన్స్, ఇందాక మన రామచంద్రయ్య గారు ఏ ఉనికి గురించి మాట్లాడారో ఆ ఉనికి మీకు అనుభవానికి వస్తుంది. ఆ ఉనికి ఎందు నామరూపాలు ఏమి ఉండవు, నామరూపములు లేని ఉనికి మీకు అనుభవానికి వస్తుందండి. ఆ ప్రెసెన్స్ మీకు అనుభవానికి వస్తుంది. దట్ ప్రెసెన్స్ ఈజ్ ఎ మిరకిల్. యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ది మైండ్. మైండ్ ఎప్పుడూ కూడా భవిష్యత్తుని కల్పన చేసుకుంటూ అలా గెంతులు వేస్తూ ఉంటుంది. ఆ మైండ్ పెట్టేటువంటి బంధం నుంచి మీరు ఫ్రీ అయిపోయారు అప్పుడే. కాబట్టి వర్తమానంలో మనం సినిమాకి వెళ్ళి సినిమా అంతా దృశ్యాలన్నీ చూసి బయటపడతాం తప్ప ఆ ప్రకాశాన్ని మిస్ అయిపోతాం. అలాగే జీవితంలో సినిమాకి సరిపడుతుంది అది. సినిమాలో దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. మీరు దృష్టాంతాన్ని సరిగ్గా తీసుకోవాలి. సినిమాకి వెళ్ళేది దృశ్యాల కోసమే వెళ్తారు కాబట్టి పని సరిపడింది. జీవితంలో మీరు ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఆ మిరకిల్ ఆఫ్ లైఫ్ని మిస్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మిస్ అయిపోతూ ఉంటారు. అలా మిస్ కావద్దు. బీ అవేర్. అవేర్ఫుల్నెస్. అవేర్ఫుల్నెస్ అంటే సావధానులై ఉండుట, జాగరూకులై ఉండుట. దేని ఎడల జాగరూకత అంటే వర్తమానము ఎడల జాగరూకత. క్లాస్ అవుతుంటే ఆ ఫ్లో, ఆ ప్రవాహము ఎడల జాగరూకత. నడుస్తుంటే ఆ నడక ఎడల జాగరూకత, సావధానత. పెళ్ళికి వెళ్తే వాళ్ళు సావధాన అంటూ ఉంటారు. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత పెళ్ళికి వెళ్ళి దేనికి అక్షతలు వేసేయడం అయిపోయిన వెంటనే లభించేటువంటి బఫే కోసం పెళ్ళికి వెళ్తాడు. ఆ భార్యాభర్త వాళ్ళని చూడడం, వాళ్ళని హృదయపూర్వకంగా ఆశీర్వదించడం అన్నది ఉండనే ఉండదు. అంచేతనే పెళ్ళి పేరు చెప్పి ఈ బంధువర్గం అనేటువంటి ఈ తొంబనంతని పోగేయటం, బస్సుల్లోనూ కారుల్లోనూ మోటార్ సైకిళ్ళ మీద వీళ్ళందరూ వచ్చేయటం. వీళ్ళు భోజనాల కోసమే వస్తారు. వీళ్ళని ఎవరినే అసలు పిలవాల్సిన అవసరమే లేదు. నన్ను అడిగితే అసలు పత్రికలు ప్రచురించడం కూడా అనవసరం. అవసరమైన వాళ్ళకి ముఖత చెప్పేస్తే సరిపడుతుంది. వాళ్ళు వస్తారు, భోజనాలు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తారు, భోజనాలు చేస్తారు, వెళ్తారు. ఈ న్యూసెన్స్ అంతా పోతుంది. వచ్చిన వాళ్ళు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూసి ఆ మంత్రాలు విని దాన్ని ఆస్వాదించి ఆ దృశ్యాన్ని ఆస్వాదించి హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్తే దెర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ ఇట్. ఇదేమిటి ఈ తొంబ పొందడదంతా వేరే సంగతి. కనుక ఆ చైతన్యము, బి అవేర్ ఆఫ్ దట్ ప్రెసెన్స్, దాన్ని అవేర్నెస్ అంటారు. అంటే ఆ ప్రెసెన్స్ని మీరు బి అవేర్. దేని వాకింగ్ మెడిటేషన్ అని ఉందండి, మీరు మరి అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది. వాకింగ్ మెడిటేషన్ అంటే నడిచేప్పుడు ప్రతి అడుగు మీరు తెలుసుకుంటూ నడవాలి. ఎలా తెలుసుకుంటారు అడుగుని? అడుగు వేసినప్పుడు స్పర్శ ఉంటుంది కదండి, భూమితో స్పర్శ. ఆ స్పర్శ ఎడల సావధానులై అడుగులు వేస్తూ నడుస్తారు. చూస్తూ నడవాలండి, చూస్తూ దారి తెలుస్తూనే ఉంటుంది. అంటే దారిలో నడవడానికి 5% ఆఫ్ ది మైండ్ చాలు. 5% ఆఫ్ ది మైండ్ దారిని చూసుకుంటూ అడుగు వేయిస్తూ ఉంటుంది. మీరు నడిచేప్పుడు మొత్తం మైండ్ అంతా పెట్టి నడవరు కదా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీ సావధానత అంతా కూడా ఆ అరికాలు నేల మీద మోపినప్పుడు ఉండే స్పర్శ, ఆ స్పర్శను తెలుసుకుంటూ మీరు నడవండి. యు డిస్కవర్ ద మిరకిల్ ఆఫ్ ప్రెసెన్స్. ఆ ఉనికి యొక్క మహత్వాన్ని మీరు, ఇందాక మన రామచంద్రయ్య గారు ఉనికి గురించి పద్యం చెప్పారే, అది మీకు అనుభవానికి వస్తుంది. ఇట్ కమ్స్ ఇన్ టు యువర్ ఎక్స్పీరియన్స్. ఆ విధంగా అవేర్ఫుల్నెస్ అంటారు వేదాంతులు, చిత్ అవేర్ఫుల్నెస్. బౌద్ధులు ఏమంటారంటే దాన్ని మైండ్ఫుల్నెస్ అని అంటారు. వాళ్ళ పదజాలం అలా ఉన్నది. వీళ్ళైనా ఇంగ్లీష్లోకి మార్చుకున్నదే, వాళ్ళైనా ఇంగ్లీష్లోకి మార్చుకున్నదే. ఒరిజినల్గా సంస్కృత భాష రెండూ కూడా. వాళ్ళు సావధానతనే వాళ్ళు ఉంటారు, దాన్ని మైండ్ఫుల్నెస్ కింద మార్చుకున్నారు. మనం సావధానతను అవేర్నెస్ కింద మనం మార్చుకున్నాం. కాబట్టి ఆ చైతన్య ప్రతిఫలనము అనేది ఎప్పుడూ ఉంటుంది.
నిద్ర యందు ఉంటుంది, తెలివి వచ్చినప్పుడు ఉంటుంది. ఆ చైతన్యం యొక్క ప్రకాశము ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ వెలుగు ఎక్కడికి పోదు, అది ఎప్పుడు నిత్యము ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తెరుంగుటయే జ్ఞానము మోక్షము. మీరు గుర్తెరింగినప్పుడు ఆ మహిమ మీకు అనుభవానికి వస్తుంది. దాని యందు ఒక శాంతి, శాంతి రూపమైన ఆనందము, ఇవన్నీ మీకు అనుభవానికి వస్తాయి. ద లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. మీకు జీవితము ప్రతిరోజు మిరకిలే. నేను ఇది చెప్పడం నాకు చేతనక జత కాకపోతే వాక్కు రూపంగా చెప్పడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు తెల్లవారిందనుకోండి, ఇట్స్ ఎ ఫ్రెష్ డే. ఏమండి ఆ పూట టిఫిన్ ఏమిటి, టిఫిన్ ఏమిటంటే చూద్దాం, ఇంకా పావుగంట టైం ఉంది కదా. ఆ టైం వచ్చేప్పటికీ ఆ టిఫిన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన టిఫిన్ వచ్చిందనుకోండి, దేర్ ఇస్ నో మిరకిల్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన టిఫిన్ వస్తే మిరకిల్ ఏముందండి. ఈవేళ కూర ఏం చేయమంటారు అని అమ్మగారు వచ్చి అడిగారు అనుకోండి, 8 గంటలకు ఉదయం వంకాయ కారం పెట్టి కూర చేయి అని ఆయన అన్నారు. 12 భోజనానికి కూర్చుంటాడు, దేర్ ఇస్ నో మిరకిల్. వంకాయ కారం పెట్టి కూర వడ్డిస్తున్నాడు, దేర్ ఇస్ నో మిరకిల్. సపోజ్ ఈయన చెప్పలేదు, ఆమె అడగలేదు, ఒకవేళ ఆమె అడిగినా నీకు తోచిన విధంగా చెయ్యి అని ఈయన అని ఊరుకున్నాడు. ఆయన భోజనానికి కూర్చున్నాడు, ఏ కూర పడుతుందో తెలీదు, దాన్ని అన్సర్టెంటీ, ఏదో కూర ఉంటుందనే తెలుస్తుంది తప్ప ఏ కూరో తెలియదు. తెలియాల్సిన అవసరం లేదు. తెలియకపోవడంలోనే ఒక శోభ గలదు. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది చూడండి. తెలియకపోవడంలోనే ఒక మహిమ, ఒక శోభ గలదు. ఆమె కూర వడ్డించింది, ఓ వంకాయ కారం పెట్టి కూర. లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. మీరు అనుకోని విధంగా ఎవరో తలుపు తట్టారు, తలుపు తీశారు, ఓ మహావిద్వాంసుడు నిలబడి ఉన్నాడు, అయ్యా దయచేయండి, ఆయన కూర్చోబెడతారు, మాట్లాడతారు, ఆయనకి ఏదో సత్కారం చేసి పంపిస్తారు. లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. మీకు జీవితంలో ఉండే ఈ మహిమను ఈ సెల్ ఫోన్లు పాడు చేసి పెట్టాయి. ఇంకా జీవితంలో పూర్వం కాకి కావు అంటే ఎవరో బంధువులు వస్తారేమో అని ఒక ఉత్సాహంతో ఎదురు చూసి, ఉత్సాహంతో వాట్ ఎవర్, మొత్తానికి లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. ఎప్పుడు మీరు వర్తమానంలో ఉంటేనే, మీరు భవిష్యత్తులోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో ఎన్ని దోషాలు ఉన్నాయో చెప్పమంటారా. ఈ భవిష్యత్తు తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనే ఒక భ్రమ మీకు కలుగుతుంది. ఆ తెలుసుకోవటం మనకి జాత కాదు కానీ వాడికి ఎవడో జాతనవును అనే ఒక అంధవిశ్వాసంలో మీరు పడిపోతారు. వాడికి తెలుసున్నది ఏమీ లేదు, సున్నా, కానీ వాడికి ఏదో తెలుసునని మీరు అనుకుంటూ ఉంటారు. ఆ అంధవిశ్వాసంలో పడిపోతారు మీరు. తర్వాత లైఫ్ ఈజ్ ఎ మిరకిల్, దాన్ని మిస్ అయిపోతారు. ఎంత నష్టపోతున్నారో చూడండి. నేను అనుకుంటాను, ఎందుకు మనం ఇలా వాగడం, మనకి ఎందుకు ఈ వాగుడు వల్ల మనకేమిటి ఉపయోగం, నోరు మూసి ఊరుకుంటే పోతుంది కదా అని అనుకుంటా. అనుకుని మళ్ళీ ఈ జనాల్ని చూసిన వెంటనే అయ్యయ్యో వీళ్ళు తప్పుదారిలో నడిచేసి ప్రమాదం ఉంది సుమా, దే ఆర్ మిస్సింగ్ ద మిరకిల్, దే ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ సూపర్స్టిషన్స్ అండ్ దే ఆర్ ప్రమోటింగ్ సమ్ యూస్లెస్ గైస్. బేవకూఫ్, వాడికి ఏమీ తెలియని వాడిని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని నాకు అనిపించి, పోన్లే నన్ను తిట్టుకుంటే తిట్టుకున్నారు అని నేను చెప్తూ ఉంటాను. నిజంగా తిట్టుకుంటే తిట్టుకోండి, ఈయన ఇలాగే వాగుతాడు రా అనుకుంటే అనుకోని, పోనీ అనుకుంటే అనుకోని, లెట్ మీ సే అని నేను చెప్తూ ఉంటాను. ఐ టేక్ ది రిస్క్. రిస్క్ అంటే ఇప్పుడు నాకు నన్ను జైల్లో పెడతారని కాదు, ఐ టేక్ ది రిస్క్ ఆఫ్ డిస్ప్లీజింగ్, ఐ టేక్ ది రిస్క్ ఆఫ్ డిస్ప్లెషర్, బికాస్ ఐ వాంట్ పీపుల్ టు సీ ద ట్రూత్. లైఫ్ ఈజ్ ఎ మిరకిల్. ఎప్పుడో తెలుసునండి, మీరు వర్తమానంలో గట్టిగా నిలబడి ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ఆ చిదాభాస, ఆ అవేర్నెస్, ఆ అవేర్నెస్ యొక్క మహిమ, దాని కారణం చేత స్పర్శేంద్రియము, నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియము ఇవన్నీ కూడా ఆ రూపములను తీసుకొస్తూ ఉంటాయి.
అదంతా మిస్ అయిపోయి మీరు ఆ నేత్రేంద్రియము యొక్క శోభను మిస్ అయిపోతారు, చెవులు చేసేటువంటి ఘనకార్యాన్ని మిస్ అయిపోతారు, కాళ్ళు నడుస్తున్నప్పుడు స్పర్శ జ్ఞానం యొక్క మహిమను మిస్ అన్నీ మిస్ అయిపోతారు. ఎందుకని మీ ఫోకస్ భవిష్యత్తులో ఉంది తప్ప, నడిచిన తర్వాత చేరుకునే లక్ష్యంలో ఉంది తప్ప ఆ నడవడం మీద లేదు. భగవాన్ బుద్ధుడు గురించి చాలామందికి తెలియని రహస్యం ఒకటి ఉంది, అదేమిటో తెలుసునండి, ఆయన 80 ఏళ్ళు చాలా ఆరోగ్యంగా బతికారు. 80వ సంవత్సరంలో హీ బికేమ్ సిక్, 3 రోజులు సిక్కుగా ఉండి ప్రాణం విడిచిపెట్టారు ఆయన. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటి అంటే ఆయన నడిచేవారు, నడక ఆయన ఆరోగ్య రహస్యం. ఆ నడక యొక్క రహస్యం, ఆ నడక నుండి, ఆయన నడక నుండి వాకింగ్ మెడిటేషన్ అనే ఒక ధ్యానం పుట్టి అది ప్రపంచాన్నంతని కూడా ఉద్ధరించింది. ఆయన ఎలా నడిచేవారంటే లక్ష్యమును చేరాలి అనే దృష్టి లేకుండా నడిచేవట. మనం ఎప్పుడు నడిచినా లక్ష్య దృష్టితోటే నడుస్తాం. ఇక్కడి నుంచి కారు దాకా నడుస్తాను అని నడుస్తారు మీరు, దాంతో మీరు వర్తమానంలో ఉండరు. ఇక్కడి నుంచి ఆ మొగ దాకా నడిచి వెనక్కి వస్తాను అని నడుస్తారు. మొగ చేరడము, మళ్ళీ వెనక్కి రావడము, వెనక్కి వచ్చేప్పటికి కాఫీ తయారుగా ఉంటుంది, పుచ్చుకోవచ్చును అని ఆ కాఫీ కోసం, ఆ మొగ దాకా వెళ్ళి రావడం కోసం నడుస్తారు. ఎప్పుడూ ఒక లక్ష్యం పెట్టుకుని నడుస్తారు. దాంతో నడకలో ఉండే మిరకిల్ మీరు మిస్ అయిపోతారు. నడక మెడిటేషన్ కాదు అది. ఆ నడుస్తున్నంతసేపు మనస్సు గెంతులు వేస్తూనే ఉంటుంది కోతిలాగా. దెర్ ఈజ్ నో మిరకిల్ ఇన్ ది వాకింగ్. కానీ బుద్ధుడు ఈ గ్రామంలో నడక మొదలుపెట్టేవాడు. పొద్దున్న మధ్యాహ్నం అయ్యేప్పటికి ఆ గ్రామం చేరుకోవాలి అనే విధంగా ఆయన ఏనాడు నడవలేదట, కానీ ఏదో గ్రామం చేరేవాడు. ఒకప్పుడు ఏమయ్యేదంటే నడకకి లక్ష్యము లేని నడక కనుక మధ్యాహ్నం అయ్యేప్పటికి అడవిలో ఉండేవట్టు ఆయన. అప్పుడు అక్కడే విశ్రాంతి తీసుకుని అక్కడ ఉండే పళ్ళు ఫలాలు తిని సాయంకాలానికి మళ్ళీ గ్రామం చేరుకునేవాడు. మళ్ళీ వన్స్ అగైన్ నడక గ్రామం చేరడం కోసం కాదు, ఆ దిశలో నడుస్తారు, ఆ గ్రామం చేరుకుంటారు. అలాగా అంటే నడిచేప్పుడు కూడా లక్ష్యం లేకుండా. ఇప్పుడు మెట్లు దిగుతున్నారనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళడం కోసం మెట్లు దిగుతారు, కారు ఎక్కడం కోసం రోడ్డు మీదకి వెళ్తారు, ఇంటికి వెళ్ళడం కోసం కారులో కూర్చుంటారు, భోజనం చేయడం కోసం ఇంటికి వెళ్తారు, నిద్రపోవడం కోసం భోజనం చేస్తారు. ఎప్పుడు మీరు భవిష్యత్తులోనే ఉంటారు, ఎప్పుడు వర్తమానంలో ఉండనే ఉండరు. ఈ సత్యాన్ని గమనించారా? ఈ వర్తమానం అన్నది ఆ సావధానత, అది దట్ ఈస్ ది మిరకిల్ ఆఫ్ లైఫ్. దాన్ని మరి ఇంకా అంతకంటే నేనేమి వివరించను, చాలా ప్రధానమైన విషయం. సాభాసమేవ తద్బీజం ధీరూపేణ ప్రరోహతి అతో బుద్ధౌ చిదాభాసః విస్పష్టం ప్రతిభాసతే. నేను మరిచిపోయే అవకాశం ఉన్నది, అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ క్లాసు బుధవారం కాదు, గురువారం. ఓకే, 6 గంటలకు బుధవారం కాదు సుమండి, గురువారం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. బుధవారం వచ్చేసేయటం కాదు, గురువారం నెక్స్ట్ క్లాస్. ఓకే, బుధవారం నేను ఏదో పని పెట్టుకున్నాను, అది కాంపెన్సేట్గా పెట్టుకోవడం కోసం గురువారం నాటి క్లాస్. ఓకే. మాయాభాసేన జీవేషౌ కరోతీతి శ్రుతౌ శ్రుతం మేఘాకాశజలాకాశౌ ఇవతౌ సువ్యవస్థితౌ. పదచ్ఛేదం మాయా ఆభాసేన జీవేషౌ కరోతి ఇతి. మాయా ఆభాసేన అని అన్నాను నేను, లేకపోతే మాయాభాసేన అని ఏకపదం కింద పోనీ ఏకపదం కింద చెప్పండి.
మాయాభాసేన జీవేశౌ కరోతి. నాకు మళ్ళీ ఆ కరోతి మాట చూసేప్పటికీ మాయా అని విడతీయాలని అనిపిస్తోంది. కర్త ఉండద్దండి కరోతికి, కౌన్ కరోతి, మాయా కరోతి అని ఉండద్దు. మాయా కరోతి అని ఉండద్దు. మాయాభాసేనాన్ని సమాసం చేస్తే ఎలా కుదురుతుంది? కుదరదు. మరి పంచదశ శ్లోకాలు అంటే అలా ఉంటాయి. మాయాభాసేనా అని చెప్పచ్చు కానీ వాక్యం కుదరదు. మాయాని ఆయన స్పష్టంగా విడతీసి రాశాడు. ఇంగ్లీష్లో అనువాదం అలా ఉన్నది. ఇక్కడ వ్యాఖ్యాత ఉన్నాడు రామకృష్ణ కవి, ఆయన ఏమీ రాయలేదు. ఇతి శ్రుతౌ శ్రుతం మేఘాకాశ జలాకాశౌ ఇవ తౌ సువ్యవస్థితౌ. ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు అనే ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? భేదం ఉంది కదా. మరి ఈ భేదంతో మాట్లాడుతున్నారు కదా. జీవశ్చ ఈశశ్చ అని ద్వంద్వ సమాసం చేస్తే జీవేశౌ అవుతుంది. ద్వంద్వ సమాసం చేయాలంటే వేరువేరు ఉండాలి, లేకపోతే ఏకశేషలో పడిపోతుంది. స్వరూపాణమేకశేష ఏక విభక్తౌ అని సూత్రం, పాణిని గారి సూత్రం. రామశ్చ రామశ్చ ఏమవుతుంది? రామౌ అవుతుంది. రామరామౌ అవదు, రామౌ. రామశ్చ 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 ఏమవుతుంది? రామాహ అవుతుంది. ఏకశేష ఏక విభక్తౌ ఎప్పుడు? స్వరూపములైతే. స్వరూపం అంటే సమానమైన రూపము గలవైతే. జీవ ఈశ స్వరూపములు కావుగా. కాబట్టి జీవశ్చ ఈశశ్చ జీవేశౌ అని ఏకశేష స్వరూపములకే పితృ మాతాపితల ఉన్న చోట ఏకశేష. అలాంటి సందర్భాలు కొన్ని కలవు. కాబట్టి జీవ ఈశ అంటే అది విరూప పదములు, వేర్వేరు రూపము గల పదములు. కాబట్టి వేర్వేరు తత్వములు అయి ఉంటాయి అని మనకు అనిపిస్తుంది. కనుక ఇప్పుడు గుర్రము ఆవు అన్నారనుకోండి, రెండు ఒకటా వేరువేరా? వేరువేరు కదా. జీవుడు ఈశ్వరుడు వేరువేరు కదా. కాబట్టి ఆ వేరువేరుగా మనకి భాషిస్తోంది. ఇవి వేరువేరుగా ఎవళ్ళు చేశారు? మాయ చేసింది. అవిద్య జీవుణ్ణి ఈశ్వరుణ్ణి సెపరేట్ చేసి పెట్టింది, అజ్ఞానం చేసి పెట్టింది. దీన్ని స్వామి వివేకానంద బాగా వర్ణించారు. నాకు ఇంకెవళ్ళు కనపడలేదు ఆ విధంగా వర్ణించిన వాళ్ళు. ఆయన ఒక్కడే వర్ణించాడు అలాగా. ఎలాగా? రెండు పక్షులు ఉన్నాయి, ద్వా సుపర్ణ, రెండు పక్షులు సయుజ కలిసి ఉంటున్నాయి, ఎప్పుడూ విడిపోయి ఉండవు. అంచేతనే జీవుడు ఈశ్వరుడు కోసం వెతకడం అది వేదాంతంలో పొసగదండి. వేదాంతంలో పొసగదది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కోసం తిరుపతి బస్సు ఎక్కి వెళ్ళడం వేదాంతంలో పొసగదు. ఎందుకని? ఆయన అక్కడ వీడిక్కడ అలా విడిపోయి ఉండాలి, అప్పుడే బస్సు ఎక్కి వెళ్ళడం అనేది పొసుగుతుంది. జీవుడు ఈశ్వరుడు విడిపోయి ఉండరు ఎప్పుడూ. విడిపోయి ఉంటే అప్పుడు వెళ్ళి కలిసి రావాలి, దగ్గరికి వెళ్ళాలి. విడిపోలేదు ఎప్పుడు. ఎప్పుడు జీవేశ్వరులు కలిసే ఉంటారు. ద్వాసుపర్ణ సయుజ కలిసే ఉంటారు, సఖాయ మిత్రుడు కూడా. ఈశ్వరుడు జీవుడికి మిత్రుడు, జీవుడు ఈశ్వరుడికి మిత్రుడు. కానీ ఈ సంగతి జీవుడికి తెలియదు. జీవుడు అనుకుంటాడు అప్పుడప్పుడు ఈశ్వరుడు శత్రువు, అప్పుడప్పుడు మిత్రుడు అని వీడు అనుకుంటూ ఉంటాడు. ఆయన అప్పుడప్పుడు శత్రువు కాదు, ఎప్పుడూ మిత్రుడే. అప్పుడప్పుడు శత్రువు అనేది తప్పు, ఎప్పుడూ మిత్రుడే. అంటే కాదని కష్టం ఇచ్చాడు కదా అప్పుడు శత్రువు కదా అంటే అది కూడా కష్టం కూడా, శత్రువు కాదు మిత్రుడే ఇచ్చాడు కష్టం అని మరి అలా చెప్తారు. కొన్ని కష్టాలు ఎలా ఉంటాయంటే దేవుడు మన మీద కక్షగట్టి కష్టం ఇచ్చాడనే అనిపిస్తుంది, మిత్రుడుగా ఇచ్చాడని అనిపించదు. మధ్యాహ్నం 1 గంటకి బయట రోడ్డు మీద నడుస్తుంటే తార్ రోడ్డు మీద ఈశ్వరుడికి మన మీద కక్షగట్టాడనే అనిపిస్తుంది తప్ప ఆయన మన మీద ఒక మైత్రీభావంతో ఈ కష్టాన్ని ఇచ్చాడని అనిపించదు. అనిపిస్తే వాడు మరి మహాత్ముడే. మొత్తానికి ఈశ్వరుడు కష్టం ఇచ్చినప్పుడు కూడా
ప్రేమతోటే కష్టాన్ని ఇచ్చాడు. ఏమంటే ప్రేమతో కష్టాన్ని ఇస్తారా అంటే దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే, పిల్లవాడు మట్టిలో ఆడుకుంటున్నాడు, తల్లి వచ్చి వాడి భుజం మీద ఒక దెబ్బ కొట్టి చేత్తోటి ఒంటి చేత్తోటి వాడిని లేవదీసి వాడికి నొప్పి కలిగితే కలిగింది లెక్క చేయకుండగా వాడిని తీసుకెళ్ళిపోయి బాత్రూంలో కూలేసి, బాత్రూంలో కూర్చోబెట్టడం కాదు కూలేసి, ఆ పక్కనే బకెట్లో ఉన్న నీళ్లు మగ్గుతోడు వాడి నెత్తి మీద దిమ్మరించి వాడు ఏడుస్తూ ఉంటాడు. ఈ మొత్తం ప్రక్రియలో వాడు బోరు బోరుమని ఏడుస్తూ ఉంటాడు. వాడి నెత్తి మీద కుంకుడుగాయ పులుసు పోసేసి రుద్దేసి కళ్ళలో పడితే పడింది ఇంకా ఏడుస్తాడు. వాడి చేత స్నానం చేయించి అప్పుడు వాడికి బట్టలు వేస్తుంది. ఇప్పుడు తల్లి శత్రువు కనుక చేసిందా మిత్రభావంతో చేసిందా? శత్రుభావంతో చేస్తుందా? నేను మా అమ్మగారి మీద ఒకసారి కోప్పడ్డాను, నువ్వు కుంకుడుకాయ పులుసు అనేది కనుక నాకు పెట్టావంటే మటుకు నువ్వు నా మర్యాద దక్క జాగ్రత్త అని నేను కోప్పడ్డాను. అంటే మా నాన్నగారు అన్నారు అలాగా పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదురా. మరి ఏమిటండి కుంకుడుకాయ పులుసు నెత్తిమీ పోయడం ఏమిటి? అసలు కళ్ళలోకి వెళుతోంది కడుపు కళ్ళు పండుతుంది అంటే అప్పుడు మా అమ్మగారు మాట చెప్పారు, కళ్ళకి ఆరోగ్యానికి మంచిది ఏమీ పర్వాలేదు అని. ఏది కుంకుడుకాయ పూసి కళ్ళలోకి వెళ్ళడం కూడా మంచిదే, ఇంకేం చెప్తాం? ఇలా ఇలా రుద్దేస్తూ ఉంటే మండిపోతుంది ఆయన, అది కూడా మంచిదే. కాబట్టి భగవంతుడు మనకి కష్టాలు కూడా మన మంచి కోసమే ఇస్తున్నాడు అన్నమాట. కానీ కొన్ని కష్టాలు అలా అనిపించవండి. ఆ కష్టాలు తలుచుకున్నప్పుడు భగవంతుడు ఏదో కొంత శత్రుభావం పెట్టే ఇస్తున్నాడే అని అనిపిస్తుంది. మొత్తానికి జీవేశ్వరుడు నిత్యమిత్రుడు. సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే, ఒకే చెట్టుని పట్టుకుని వ్రేలాడుతున్నారు. ఏమిటా చెట్టు? దేహం అండి, దేహం అనే చెట్టు. ఇది చెట్టు ఊర్ధ్వమూలమధ శాఖం. ఈ చెట్టుకేసి చూడండి, దీన్ని చెట్టుగా చూడాలి. ఈ చెట్టుకేసి చూడండి, దీని వ్రేళ్ళు ఎక్కడున్నాయి? ఇక్కడ చాలా మటుకు ఊడిపోయాయి, అయినా ఇంకా ఏవో కొద్దో గొప్ప ఇక్కడే ఉన్నాయి వ్రేళ్ళు. కొమ్మలు ఎక్కడున్నాయి? కిందకి లేవు. రెండు కాళ్ళు రెండు చేతులు, కొమ్మలు కిందకు ఉన్నాయి కదండి. ఏమండి ఈ సృష్టిలో వ్రేళ్ళు పైకి కొమ్మలు కిందకు ఉన్న చెట్టు ఏమిటో చెప్పండి మీరు. అయ్యో ఇదే, ఇంకా వేరే చెట్టు ఏది లేదు, ఈ ఒక్క చెట్టే అలాంటి చెట్టు. ఈ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేవుడు పక్షి కోసం మీరు బస్సు ఎక్కాలా? అక్కర్లేదా? అక్కర్లేదు. వేదాంతులకు అక్కర్లేదు. అంచేతనే వేదాంతులు దేవుడి పక్షి కోసం బస్సు ఎక్కరు, ఏదో వేరే ఇంకో పని మీద బస్సు ఎక్కుతారు. దేవుడి పక్షి కోసం బస్సు ఎక్కక్కర్లేదు. ఏమన్నా సూర్యుడిని చూడడం కోసం బస్సు ఎక్కాలా? అక్కర్లేదు. కిటికీ తీస్తే చూడవచ్చు. అలాగే హృదయం అనే కవాటమును తెరిస్తే మీకు దేవుడు అక్కడే ఉంటాడు. హృదయం అనే కవాటాన్ని మూసేసి మీరు తెల్లవారులు బస్సులో ప్రయాణం చేసినా కూడా దేవుడు మీకు దొరకనే దొరకడు, దొరికినట్టు అనిపిస్తాడు, దొరకడు. మీరు దేవుడి గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారు, మీరు గమనించారా? దేవుడు దేవాలయంలో ఉన్నాడు అంటారు. ఏమంటే ఆ దేవుడికి ముందు నూనె వ్రాసి తర్వాత అభిషేకం చేయాలా, లేకపోతే ముందు అభిషేకం చేసి తర్వాత నూనె రాయాలా అనే దాని గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారు. గమనించారా? ఆ దెబ్బలాడుకుంటుల్లో గవర్నమెంట్ ఒకటిని సపోర్ట్ చేస్తుంది, ఇంకొకటిని వ్యతిరేకిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆ దెబ్బలాటలో భాగమే. ఎందుకంటే గవర్నమెంట్ నడిపిస్తుంది దేవాలయాలన్నింటినీ. ఈ దెబ్బలాడుకుని వాళ్ళిద్దరూ పండితులే, వాళ్ళిద్దరూ దెబ్బలాడుతూ ఉంటారు. కెమెరాలకు ముందుకు వచ్చి దెబ్బలాడతారు. ఏమని, వీళ్ళు స్వామివారికి శ్రీవారికి ఏది ఏది ఇష్టమో వీళ్ళకి తెలియదు. శ్రీవారికి ఏ ముందు నూనెయా తర్వాత అభిషేకమా, లేక ముందు అభిషేకము తర్వాత నూనెయా, ఆ సంగతి వీళ్ళకి ఏది ఇష్టము వీళ్ళకి తెలియదు. అంచేత వాళ్ళు అలా చేస్తున్నారు, నాకు తెలుసు. అదేమిటి, శ్రీవారికి ఏది ఇష్టమో నీకెలా తెలుసు? అంటే నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే, శ్రీవారు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ప్లాన్ చేసి వచ్చినప్పుడు ఆయన మామూలుగా శ్రీవారుగా రావడమే కాకుండా విఖనస మహర్షి రూపంగా కూడా ఆయనే వచ్చి ఆయనకి ఏమిటి ఇష్టము, ఎలాంటి కైంకర్యాలు చేయాలి అవన్నీ కూడా ఆయనే రాసి పెట్టాడు, అవన్నీ నాకు తెలుసు అని చెప్పాడు ఆయన. అబ్బాయి అంత బాగుంది.
ఆయన రాసిపెట్టింది ఏమిటో తెలుసిన, 16వ శతాబ్దపు సాహిత్యం. బైబిల్లో ఏమని చెప్పారంటే, దేవుడు ఈ జగత్తును 4000 సంవత్సరాల క్రితం సృష్టించాడు అని చెప్పారు. అంటే ఎవరో ఉన్నారు, డైనోసార్స్ అవి 100,000 సంవత్సరాల క్రితం ఉండేవయ్యా. అంటే నీకెలా తెలుసు, వాటి ఎముకలు అవి దొరికాయి, అవి 100,000 సంవత్సరాల క్రితం ఎందుకు ఉన్నాయి, 4000 ఏళ్ల క్రితమే ఉన్నాయి. కాదు, దాని కార్బన్ డేటింగ్ చేస్తే దాని వయస్సు 100,000 సంవత్సరాలు వచ్చింది. అంటే 4000 సంవత్సరాల క్రితం దేవుడు వాటి కార్బన్ డేటింగ్ అలా వచ్చి ఇట్లా పెట్టాడు అని చెప్పారు. వీళ్ళకి ఏమన్నా మీరు చెప్పండి, వీళ్ళకి దేవుడు తెలుసా? ఇది మతమా? మతం అలా ఉంటుందా? అలా వీడి మీద వాడు, వాడి మీద వీడు కొట్లాడుకునేట్లా ఉంటుందా మతం? దేవుడు జీవుడు ఎప్పుడూ కలిసే ఉంటారు. దాంట్లో రహస్యం ఏమిటంటే, ఎలా కలిసి ఉంటారో తెలుసిన, విడదీయరాని విధంగా కలిసి ఉంటారు. తర్వాత జీవుడు దేవుణ్ణి మరిచిపోతాడు, కానీ దేవుడు మాత్రం జీవుణ్ణి ఎప్పుడూ మరిచిపోడు. ఎందుకంటే వీడు పొద్దున్న లేస్తూనే కాఫీ తాగి న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటాడు, దేవుణ్ణి మరిచిపోయాడు. కానీ దేవుడు మాత్రం వీడి కాఫీని ఆస్వాదించడానికి రసనేంద్రియాన్ని కాపాడాడు, ఆ కాఫీని డైజెస్ట్ చేయడానికి లోపల వైశ్వానర రూపంగా ఉన్నాడు, న్యూస్ పేపర్ చదవడానికి శ్రోత్ర చక్షుషు రూపంగా ఉండి వీడిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వీడు మాత్రం దేవుణ్ణి మరిచిపోయాడు. స్నానం చేసి అప్పుడు దేవుడు కనపడితే ఓ దండం పెట్టి మళ్ళీ దేవుణ్ణి మరిచిపోతాడు వీడు. వీడు బిజీలో వీడు, కానీ దేవుడు మాత్రం శ్రోత్రస్య శ్రోత్రం చక్షుషశ్చక్షు వీడిని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి జీవుడు ఈశ్వరుడు ఎప్పుడూ కలిసే ఉన్నారు, ఎప్పుడూ విడిపోలేదు, ఆ చెట్టు మీద ఉన్నారు. వివేకానంద చెప్పింది ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పిందంతా వివేకానంద చెప్పిందే, ఇంకా కంటిన్యూషన్ ఎలాగంటే, ఈ జీవుడనే పక్షి పైకొమ్మకేసి చూసింది. పైకొమ్మకేసి ఎప్పుడు చూసింది, పళ్ళు తింటోంది, దీనికి పళ్ళు తినడం అనే ఒక అలవాటు, పళ్ళు ఫలాలు అనుభవించడం, కర్మఫలాన్ని అనుభవించడం పేరే పళ్ళు తినుట. పళ్ళు తింటూ ఉంటుంది, తిని హడావిడిలో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అనుకోకుండా పైకి చూస్తే అక్కడ ఇంకో పక్షి ఉంది, అక్కడ ఆ పక్షి తినటం లేదు. అనశ్నన్ అన్య, అది తినటం లేదు. ఈ పక్షికి ఆశ్చర్యం కలిగింది. అదేమిటి, పక్షి అన్న తర్వాత పళ్ళని తినాలి కానీ అలా తినకుండా అలా చూస్తుంది ఏమిటి అని ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి మళ్ళీ పళ్ళు తింటూ, అరే ఈ పక్షి ఈసి ఇప్పుడు తింటోందేమో అని మళ్ళీ చూసింది. తినటం లేదు, అది అసలు తిని దృష్టే లేదు దానికి, అలా సాక్షిగా చూస్తూ ఉన్నది. అప్పుడు ఈ పక్షి గమనించింది, ఈ పైన ఉన్న పక్షి తినకపోవడమే కాదు చాలా అందంగా కూడా ఉన్నది, చాలా ఆకర్షణీయంగా ఉన్నది, దాని ముఖంలో శాంతి ఆనందము ఉన్నాయి. ఈ జీవు పక్షికి ఉన్న వ్యగ్రత, తొందరపాటు, బెంగ వరి అవేమీ లేవు దానికి, అది నిమ్మకు నీరెత్తినట్లుగా విశ్రాంతిగా ఉన్నది అని గమనించి అందులో పళ్ళు తినటం లేదు, ఏమిటబ్బా ఈ విడ్డూరం అని ఎగిరి ఆ పైకొమ్మకు వెళ్ళి కొంచెం దగ్గరగా వెళ్ళి చూసింది ఆ పక్షిని. అది మరింత శోభాయమానంగా భాషించింది, అబ్బో ఎంత బాగుందో ఈ పక్షి అని. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యం ఏంటంటే, అలా దగ్గరికి వెళ్ళి దాంట్లో కలిసిపోయింది. అది సంగతి. మరి అయితే అంతకుముందు దాకా విడిపోయినట్లు అనిపించిందే అజ్ఞానం, అవిద్య, మాయ అలా తయారు చేసింది. ఇది శృతౌ శృతం అని వేదమంత్రాలు అలా చెప్తున్నాయి. అయితే మరి విడిపోయినప్పుడు ఏదైనా దృష్టాంతం చెప్పండి. అంటే చూడు, ఆకాశము ఒక్కటియే, కానీ మేఘమునందలి జలములో ఉన్న ఆకాశం చిన్న ఆకాశంలాగా అనిపిస్తుంది. అలా తీసుకోండి, మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉన్న జలము నందలి ఆకాశము పెద్ద ఆకాశంలాగా అది అనిపిస్తుంది. ఆ మేఘాన్ని బట్టి జలాన్ని బట్టి చిన్న పెద్ద తేడా వచ్చింది తప్పిస్తే ఆకాశంలో తేడా ఏమీ లేనే లేదు. మేఘాకాశము జలాకాశము ఎన్ని? రెండు. నిజంగా రెండా? అబ్బే
రెండులా అనిపించిందండి, ఒకటియే. ఇప్పుడు కొబ్బరికాయని కొట్టారనుకోండి, రెండు చిప్పలు, చిప్పలు రెండు, కొబ్బరి ఒకటే. ఆ చిప్పల్లో ఉన్న కొబ్బరి రెండా ఒకటా? ఒకటే. ఆ చిప్పల్లో ఉన్న కొబ్బరి తీసి పచ్చడి చేస్తే అది కొబ్బరి ఒకటా, చిప్పలు ఒకటా? చిప్పలు రెండా, కొబ్బరి రెండా? కొబ్బరి రెండు కాదు, కొబ్బరి ఒకటే. చిప్పల తేడాన్ని బట్టి రెండుగా అనిపించింది, మేఘాకాశము జలాకాశము అలాంటివి. సో కాబట్టి జీవేశ్వరుడు ఒక్కటియే. ఈ సంగతి ఈశ్వరుడికి తెలుసు. పాండవానాన్ ధనంజయ అన్నాడు, నేను పాండవులలో అర్జునుడను. ఆయనకి తెలుసు, అర్జునుడికే తెలియదు. అంచేత అర్జునుడే తెలుసుకోవాలి, ఆయన తెలుసుకోకల్లా, ఆయనకి తెలుసు. ఇది జీవేశ్వరుల యొక్క విచారం. ఇక్కడ సమస్య ఏమిటంటే, జీవుడు ఈశ్వరుడు భేద దృష్టి అనుభవానికి వస్తూ ఉంటుంది. అజ్ఞానం చేత అనుభవానికి వస్తుంది. ఐక్యం అనుభవానికి రావడానికి కొంత టైం పడుతుంది, కొంత సాధన అవసరం. అందరికీ రాకపోవచ్చు, కొద్దిమందికి మాత్రమే రావచ్చు. ఇలాంటి తేడాలు మనకు కనపడుతూ ఉంటాయి. కానీ అసలు జీవేశ్వరులు వేరు అని ఒక సిద్ధాంతాన్ని, అపసిద్ధాంతాన్ని లేవనెత్తి, ఈ అపసిద్ధాంతమే సిద్ధాంతము అని ప్రచారం చేసి, అలాగా దాన్ని ఒక తప్పుగా తయారు చేసి పెట్టారు. అది కలికాలం యొక్క ధర్మం. అది కలి అని అంటున్నారు కదా, కలి అంటే ఇదే కలి, అంతకు మించి వేరే కలి ఏమీ లేదు. జీవేశ్వరుల యొక్క భేదము ఏదైతే అజ్ఞానం చేత అనుభవానికి వస్తుందో అది యథార్థమే అని భావి అని తలపోసి, దాన్ని 10 మందికి ప్రచారం చేసి, ఈ విషాన్ని, ఈ కాలుష్యాన్ని అలాగ విస్తరింపజేయుట, ఇది కలి యొక్క లక్షణము. అంతే, కలియుగం అంటే అదే. ఈ పౌరాణికులు కలియుగం అని చెప్పేసి వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు, ఏదో అవకతవగ్గా చెప్తారు. ఇప్పుడు కూడా మతంలో కట్టు బొట్టు జుట్టు ఈ మూడింటి మీద ఎంత ఎక్కువ ప్రాముఖ్యం వస్తే ఆ మతము అంత ఫెనటికల్గా తయారవుతుంది. మీరు చూసుకోండి ఎక్కడైనా అంతే. ఆ మతంలో ఫెనటిసిజం వచ్చే, ఫ్యాసిజము ఫెనటిసిజము వచ్చేస్తాయి. అలా కాకుండా కట్టు బొట్టు జుట్టు ఉంటాయి, ఏదో కట్టు ఏదో బుట్టు ఏదో జుట్టు ఉంటుందిగా, ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో ఒకటి ఉన్నప్పుడు ఒకప్పుడు మతంలో చెప్పినట్టుగానే ఉండొచ్చు, ఒకప్పుడు ఇంకోలా కూడా ఉండొచ్చు, పెద్ద విషయం కాదు. అది తాత్పర్యము తత్వమునందు అన్న చోట సమభావము, అందరినీ ప్రేమించే లక్షణము, అందరినీ కలుపుకుపోయే లక్షణము, అవన్నీ ఉంటాయి. ఫ్యాసిజం అండ్ ఫెనటిసిజం ఉండవు. కాబట్టి ఎక్కడైనా కట్టు బొట్టు జుట్టు మీద చాలా పెద్ద ఫోర్స్ పెట్టారంటే మీరు యూ హ్యావ్ టు స్మెల్ ఎ ర్యాట్ దేర్. స్మెల్ ఎ ర్యాట్ అంటే అర్థం తెలుసు కదా, అక్కడ ఏదో ఎలక చచ్చిన వాసన ఉంది. అక్కడ యూ హ్యావ్ టు స్మెల్ ఎ ర్యాట్ దేర్. కొంచెం ఆ తలుపులు వెనకాలకు వెళ్తే మీకు అసలు రంగు బయటపడుతుంది, దేవుడి ఆభరణాలు మిస్ అయ్యాయని, వాడు పట్టుకుపోయాడని, వీడు పట్టుకుపోయాడని, వాడు తిట్టుకోవడం, దేవుడి పేరు మీద కొట్లాడుకోవడం. వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటారు. కొట్లాడుకుంటూ ఎలా కొట్లాడుకుంటారు, దేవుడికి నామం నువ్వు వంకరగా పెట్టావని వీడు వాడిని తిడతాడు, నేను కరెక్ట్గానే పెట్టాను నువ్వే వెళ్ళి వంకర చేసావని వీడు వాడిని తిడతాడు, దేవుడి పేరు మీద కొట్లాడుకుంటూ ఉంటారు. దేవుడికి ఏమీ సంబంధం లేదు దాంతో, దాంట్లో దేవుడు లేడు, వీళ్ళ కొట్లాటే ఉంటుంది, దాంట్లో దేవుడు ఉండడు. దేవుడు ఉంటే కొట్లాట ఉండదు కదా, దేవుడు ఆనంద స్వరూపుడు. కలిహి కలహ, కలహము కలి, అక్కడ దేవుడు ఉండడు. కలిలో దేవుడు ఎందుకు ఉంటాడు, ఆనందంలో ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో చలామణిలో ఉన్న ఇవన్నీ కూడా దేవునికి సంబంధం లేదు. ఈ జీవేశ భేదాన్ని అజ్ఞానం చేత వీళ్ళు కల్పించి పెట్టారు. మీకు ఈ సంగతి తెలుసో తెలియదో, హిస్టరీ బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో
నామం ఇలా నిటారుగా ఉండాలా లేకపోతే ఇలాగ వంకరగా ఉండాలా? తర్వాత నైవేద్యం లడ్డూ పెట్టాలా వడ పెట్టాలా? దేవుడి చెయ్యి ఎడమ చెయ్యి చెక్కిల మీద ఉండాలా, కుడి చెయ్యి చెక్కిల మీద ఉండాలా? దేవుడు సింహం మీద కూర్చోవాలా లేకపోతే పెద్ద పులి మీద కూర్చోవాలా? ఇవన్నీ దెబ్బలాట్లే, ఇవన్నీ కోర్టుకు వెళ్ళేవి. కోర్టులో జడ్జి బ్రిటిష్ వాడు ఉండేవాడు. మీకు బ్రిటిష్ పరిపాలన రహస్యం చెప్పమంటారా? 3500 ఆఫీసర్లు భారతదేశాన్ని పరిపాలించారు. 3500 వైస్రాయ్తో మొదలుపెట్టి వైట్ పీపుల్ 3500 వాళ్ళు పరిపాలించారు భారతదేశాన్ని. ఆ టాప్ పొజిషన్లో వాడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ భారతీయులే. హైకోర్టు జడ్జి బ్రిటిష్ వాడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ భారతీయులే. నేను అప్పట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వీసాకి చెన్నై వెళ్లాల్సి వచ్చేది. నేను వీసా తీసుకున్న రోజుల్లో అప్పుడు నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే ఆ వీసా ఆఫీసులో వాళ్ళందరూ భారతీయులే, మనవాళ్ళే. కానీ వీసా ఇచ్చేవాడు ఒక్కడు ఉంటాడు, వాడు అమెరికన్. వాడు నా అప్లికేషన్ చూశాడు, వాడికి అర్థం కాలేదు ఈ అప్లికేషన్ దీని తత్వం ఏంటో వాడికి అర్థం కాలేదు. వీడు వేషం ఎలా ఉంది, వాడి క్వాలిఫికేషన్స్ ఏవో, పిహెచ్డీలు అంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు, వీడు ఉద్యోగం చేయనంటాడు, పాఠం చెప్తానంటాడు, ఏమిటి అసలు వీడు అని వాడు లోపల ఉన్న ఒక భారతీయుడిని పిలిచాడు. పిలిచి అప్లికేషన్ చూసావా అంటే చూశాను. ఏమిటి దాని సంగతి ఏమిటో చెప్పాను అడిగాడు. ఈ భారతీయులు ఇలాగే ఉంటారండి, వీళ్ళు వీళ్ళ పద్ధతి ఇదే అని వాడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. వాడు అదంతా విని సరే అయితే కానీ మరి కానీ అని చెప్పేసి వాడు వీసా ఇచ్చాడు నాకు. సో ఆ రకంగా వాడు ఒక్కడే ఉంటాడు వైట్ మ్యాన్, మిగతా వాళ్ళందరూ భారతీయులే. ఆ జడ్జి దగ్గరికి వెళ్ళింది కేసు, హైకోర్టు జడ్జి. ఆయన చదివి ఆ కింద ఉన్న హిందువుల్ని కన్సల్ట్ చేసి ఏదో జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏదో వంకరగా పెట్టకుండామో నిటారుగా పెట్టండి అని ఏదో జడ్జిమెంట్ ఇచ్చాడు. దేవుడి గురించి జడ్జిమెంట్ వాడు ఇస్తాడు, హైకోర్టు జడ్జి బ్రిటిష్ వాడు ఇస్తాడు. ఈజ్ ఏ క్రిస్టియన్. కానీ కేసు చదివి వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు ఆయన ముందు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అప్పీల్ చేస్తారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు లండన్లో ఉంటుంది, ఇండియాలో ఉండదు. ఇండియాలో హైకోర్టులే ఉంటాయి. సుప్రీంకోర్టుకి ప్రైవీ కౌన్సిల్ అని పేరు, దాన్ని ప్రైవీ కౌన్సిల్ అని అంటారు. అప్పుడు వీళ్ళు లాయర్లని డబ్బులు ఇచ్చి షిప్ ఎక్కించి ప్రైవీ కౌన్సిల్కి పంపించేవారు లండన్కి. వీళ్ళు లండన్లో వెళ్ళి కేసు ఫైల్ చేస్తాడు. ఈ నామం కేసు లండన్లో ఫైల్ చేశారు, దేవుడు నామం కేసు. వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండేవారు ఆ ప్రైవీ కౌన్సిల్లో. అక్కడ హైకోర్టులో జడ్జి ఆశ్చర్యపోయేవాడు, ఏమిటో వీళ్ళ దెబ్బలాటమే. ఆ ప్రైవీ కౌన్సిల్లో ఉండే బ్రిటిష్ ఆఫీసరు జడ్జి వాడు లీగల్ పెద్ద లూమినరీ, వాడు ఆశ్చర్యపోయేవాడు. ఏదో జడ్జిమెంట్ ఇచ్చేవాడు. ఆ జడ్జిమెంట్లు అన్నీ ఉన్నాయి. ఈ కేసులన్నీ వైష్ణవ దేవాలయం కేసులే అన్నీ. శివదేవాలయం నుంచి ఒక్క కేసు కూడా వెళ్ళలేదు. వైష్ణవ దేవాలయం నుంచి ఎన్ని కేసులు వెళ్ళాయో తెలిసిన, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది 200 ఏళ్ళు, సుమారు 35-40 కేసులు వెళ్ళాయి 200 ఏళ్లలో. అంటే 5 ఏళ్లకు ఒక కేసు చొప్పున వెళ్తా. అన్నీ వైష్ణవ కేసులే. శివ గురించి శివుడికి ఎలా అయినా నడిచిపోతుంది, ఇంట్లో కేసులు లేదు ఏమీ లేదు. అన్నీ వైష్ణవ కేసులే. ఎలాగ శ్రీరంగం వైష్ణవ దేవాలయం కేసు, తిరుపతి చెప్పనే అక్కర్లేదు. తర్వాత కంచి కేసు, కంచిలో వైష్ణవ దేవాలయం ఉంది, కామాక్షే కాదు వైష్ణవ దేవాలయం ఒకటి ఉంది, అన్నంగరాచార్య వాళ్ళ వరదరాజస్వామి దేవాలయం కేసు పెద్ద కేసు. అది ప్రైవీ కౌన్సిల్కి వెళ్ళింది లండన్కి. ఏమంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ కేసులు, ఈ దెబ్బలాటలు, ఈ దేవుడు యొక్క కైంకర్యములు, ఈ భేదబుద్ధి, జీవుడు ఈశ్వరుడు భేదబుద్ధి, ఇది మతమా? చెప్పండి మీరు పెద్దలు. అది సంగతి. దేవుడికి పంచి ఎవడు కట్టాలి? అదో దెబ్బలాట. దేవుడికి పంచి నేను కట్టాలంటే నేను కట్టాలి, అది దెబ్బలాట. దాంట్లో కొంత దాంట్లో ఏదో ఉంటుంది. దాంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, ఒక స్టేటస్ ఉంటుంది, దేవుడికి దగ్గరగా ఉన్నాడు అనే ఒక స్టేటస్ ఉంటుంది, అదో ఒక అంశం. కామర్స్ ఉంటుంది,
ఆ పంచ కట్టిన వాడికి మొన్నడు ఆ పంచ లభిస్తుంది, ఆ పంచని బయట వేలం వేస్తే డబ్బులు వస్తాయి. ఇలాంటిది ఏదో కామర్స్ ఉంటుంది. ఆ పంచ కట్టిన వాడికి స్టేటస్, వాడు ప్రధాన అర్చకుడు అయి ఉంటాడు, మేల్తంతి అంటారు కేరళలో, వాడికి ఏదో స్టేటస్ ఉంటుంది. దానికోసం దెబ్బలాట, దేవుడికి పంచ ఈ వీడి కడితేనేమిటి వాడు కడితేనేమిటి, ఇస్మే క్యా బాత్ హోతా హే. ఇలాగా వీళ్ళు భేద బుద్ధి పెట్టేసి మతం అంటే ఇదే అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ ఛానల్స్ అన్నీ కలిసి మతాన్ని హైజాక్ చేసి పారేసి భేదబుద్ధి పెట్టేశారు. ఈ భేదబుద్ధి ఈ అద్వైత పీఠాల్లో కూడా వచ్చేసింది. అద్వైత పీఠాల్లో ఇంకో రకంగా తంత్రం ప్రవేశించేసి అక్కడ కూడా భేదమే. వాళ్ళు ఇక్కడ శ్రీవారు శ్రీవారు అంటూ ఉంటారు, అక్కడ వాళ్ళు అమ్మవారు అమ్మవారు అంటూ ఉంటారు. వాళ్ళు మతానికి భేదమే సత్యము అన్నట్టుగా చేసి పెట్టారు. శృతి భేదాన్ని చెప్పనే లేదు. శృతి ఏమని చెప్పింది, మీకు భేదం అనుభవానికి వస్తుంది, మీరు జీవుడు ఈశ్వరుడు అనే భేదాన్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటున్నారు, దానికి కారణము అవిద్య అని చెప్పింది. నాకు బాగా నచ్చిన సిద్ధాంతం ఒకటి కలదు, అవిద్యచే ఏది సంపన్నమగునో అది అసత్యము అని రూల్ అది. అది మీరు శిలాక్షరాల కింద రాసేసుకోవచ్చు. మీకు అవిద్యచే పాము కనబడినది, ఆ పాము యథార్థమా అసత్యమా? అసత్యము. అవిద్యచే భేదము అనుభవానికి వచ్చింది, ఆ భేదము అసత్యము. అవిద్యచే ఎదరవాడు శత్రువు అని మీకు అనిపించింది, ఆ శత్రువు అసత్యము. అవిద్య చేత ఏది ఏది మీకు అనుభవానికి వస్తే అది అది అసత్యము. అవిద్యచే జీవుడు ఈశ్వరుడు అనే ద్వైతం అనుభవానికి వచ్చింది, కాబట్టి ద్వైతము అసత్యము. ఆ రకంగా దేవుడి పేరు మీద కోర్టులకు వెళ్తూ ఉండడం, అక్కడ కేసులు, ఆ కేసులను ఫైట్ చేస్తూ ఉండటం, మేము దేవుడి పక్షాన వకాల్తనామా వకాల్తా తీసుకున్నామంటూ ఉండడం, ఇదంతా కూడా అవిద్య మాయా తప్ప వేరే ఏమి. బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టడం తీసుకెళ్ళి, అంచేతనే మన వాళ్ళు సామెత చెప్పారు, పిల్లి పిల్లి కొట్లాడుకుని కోతికి కొబ్బరి చేదో ఇచ్చారు, పిల్లి పోరు కోతి తీర్చింది. సామెతల పుస్తకం ఉంది మన రాధాకృష్ణని, అయ్యల సోమయాజుల రాధాకృష్ణ అని ఒక సజ్జనుడు ఉన్నాడు కాకినాడలో, అతడు సామెతలన్నీ అకార క్రమంగా ఆ క్రమంలో రాసి నాకు బహుమతిగా ఇచ్చాడు. అది కాకినాడలో ఉంది, ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తా. దాంట్లో ఇవన్నీ ఉంటాయి, పిల్లి పోరు కోతి తీర్చింది. పోనీ అలా తీసుకోండి ప్రస్తుతానికి. వాళ్ళు బ్రిటిష్ ఆఫీసర్స్ చాలా సిన్సియర్గా ఉండేవారండి. వాళ్ళు ఈ కేసుని స్టడీ వాడి జడ్జిమెంట్ ఇవ్వాలి కదా, మరి స్టడీ చేసి ఆ పండితుల్ని కన్సల్ట్ చేసి ఆఖరికి వాడి జడ్జిమెంట్ ఏమని ఇచ్చాడో తెలిసిన, వెంకటేశ్వర స్వామికి నామం అటు వద్దు ఇటు వద్దు, ఎందుకంటే అటు ప్రమాణాలు ఉన్నాయి ఇటు ప్రమాణాలు అంటే ఏమిటండి, శ్లోకాలు పెడతారు వీళ్ళు తీసుకెళ్ళి, ఇలా గుండ్రంగా పెట్టాలని ఒకళ్ళు చెప్పారు, నిటారుగా పెట్టాలని వాళ్ళు చెప్పారు, కాబట్టి అటు వద్దు ఇటు వద్దు అని ఆయన ఏం చేశాడంటే ఒక కాగితం ముక్క తీసుకుని పెన్ను తీసుకుని ఇలా ఇలాగ పెట్టి ఇలా పెట్టండి అని చెప్పాడు. అదే పెడతారు ఇప్పటికేను. దాంతో వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకుపోతాయి ఆ నామంతో. పూర్వం ఆ జడ్జిమెంట్ రాకముందు నామం ఇలా ఉండేది కాదు, ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదు. విగ్రహం సమ్ 500, 600, 700, or 800 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఈ నామము ఇట్ ఈస్ 200 ఇయర్స్ ఓల్డ్. అది సంగతి. ఈ నామం మీద దెబ్బలాట్లు. మాయా అవిద్య ఆభాసేన ప్రతిఫలనము ద్వారా, అంటే పరిచ్ఛిన్నమైన ఉపాధిలో ప్రతిఫలించినప్పుడు జీవుడని, మహా ఉపాధిలో ప్రతిఫలించి ఈశ్వరుడు అది. జీవేశౌ జీవేశ్వరులను కరోతి తయారు చేస్తోంది ఇతి అని శృతౌ ఉపనిషత్తుల యందు శృతం చెప్పబడినది.
అంటే వినబడినది అంటే చెప్తే కదా మరి విన్నాం. తౌ ఆ జీవేశ్వరులు ఇద్దరు మేఘాకాశ జలాకాశం ఇవ, మేఘమునందల ఆకాశము సర్వవ్యాపకమైన జలమునందలే ఆకాశము వలే సువ్యవస్థితం చక్కగా తెలియబడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఆ ఉపాధి భేదాన్ని మీరు పెట్టుకుంటే జీవుడు ఈశ్వరుడు, ఉపాధి భేదాన్ని తీసేస్తే ఒక్కటే. అలా ఇప్పుడు అద్దంలోది, అద్దంలో నేను, బయట నేను, రెండు ఒకటా వేరు వేరు. అద్దం తీసేస్తే ఒకటే, అద్దం ఉన్నంతసేపు వేరు వేరు, అద్దం ఉన్నంతసేపు వేరు వేరే, అద్దం తీసేస్తే ఒక్కటే. అద్దం పేరే మాయ. మాది మాయాభాసేన జీవేశౌ కరోతీతి శ్రుతౌ శ్రుతం మేఘాకాశ జలాకాశౌ ఏవతౌ సువ్యవస్థితౌ సౌషుప్తమానందమయం ప్రక్రమ్యైవం శ్రుతిర్జగౌ ఏష సర్వేశ్వర ఇతి సోయం వేదోక్త ఈశ్వరః. పదచ్ఛేదం సౌషుప్తం ఆనందమయం ప్రక్రమ్య ఏవం శ్రుతిః జగౌ ఏషః సర్వేశ్వరః ఇతి సః అయం వేదోక్తః ఈశ్వరః. ఈశ్వరుడు కావాలి మనకి. ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే శివుడు విష్ణువు అలా పెట్టకండి, ఈశ్వరుడు. మా శంకర భగవత్పాదుల కాలం నాటికి కానీ, లేక శ్రీకృష్ణుడు గీతను బోధించినప్పుడు, లేక ఉపనిషత్తుల కాలం నాడు ఈశ్వరుడు మాత్రమే గలడు. అంతే తప్ప విష్ణువు శివుడు బ్రహ్మదేవుడు అనే ఈ విభాగము లేకుండెను. అదంతా తర్వాత పురాణాల నుంచి వచ్చింది. ఈశ్వరుడు పురాణాల్లో ఈశ్వరుడు రకరకాలుగా చెప్తారు. ఈ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ఈశ్వరుని ఒకరిని చెప్తూ ఉంటారు, వాళ్ళు ఓళ్ళో రకం ఈశ్వరుని చెప్తారు. ఇవేమీ ఈ ఈశ్వరులు ఏమీ ఈశ్వరులు కాదు, నేనే ఈశ్వరుని అంటాడు ఒక ఆయన. అదో రకం రాముడు అనలేదు, నేను దేవుణ్ణి అని రాముడు అనలేదు. రాముడిని అడిగారు, నువ్వు మహానుభావుల్లా ఉన్నావయ్యా, సాక్షాత్తు దేవుడివేనా ఏమి అని అడిగారు. అడిగితే అబ్బే అదేం తెలియదండి నాకు, నేను మానవుణ్ణే. సో దాశరథి, నేను రాముడు, దశరథ మహారాజు గారు అబ్బాయిని నేను. మాం అనేదో ఉంది శ్లోకం, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను మనిషినండి బాబు, దశరథ మహారాజు గారి పెద్ద కొడుకుని అని చెప్పాడు ఆయన. దేవుణ్ణి అని చెప్పలేదు. వీళ్ళు కొంతమంది మే నేనే దేవుణ్ణి అని చెప్పేస్తారు. ఏం చెప్పుకుంటారు? ఒక ఆయన ఉండేవాడు, నేనే దేవుణ్ణి అని చెప్తూ ఉండేవాడు. 25 ఏళ్ళు కుర్రాడు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేవి, నేనే దేవుణ్ణి అని చెప్తూ ఉండేవాడు. చెప్తూ ఉంటే ఎవరో ఉన్నారు అలా చెప్పగరా బాగులేదురా అంటే అప్పుడు మానేశాడు ఆయన. అందుకు మెచ్చుకోవాలి. ఏ అదేం కుదరదు, నేనే దేవుణ్ణి అని అనకుండగా మానేశాడు. నేనే దేవుణ్ణి అని చెప్పిన ఆయన హాస్పిటల్లో జాయిన్ అవుతాడు వెళ్ళి. అక్కడ ఆయన హార్ట్కి పంపు ఏదో పెడుతూ ఉంటారు ఈ డాక్టర్లు. ఇప్పుడు దేవుడు ఎవరు? డాక్టర్ దేవుడు ధన్వంతరి. ఓతో దేవుడు కా బాప్ అయ్యో, ఎందుకంటే ఈ దేవుడిని బతికిస్తున్నవాడు కదా మరి. కాబట్టి నేనే దేవుడు అని అలాగా కొంతమంది ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దేవుడి గురించి చెప్తారు. ఎవరి ఇవన్నీ వద్దండి. వేదం ఏం చెప్పింది దేవుణ్ణి, పోనీ మీకు నచ్చిందో మానిందో ముందు తెలుసుకోవాలా అక్కర్లేదా. వేదోక్త ఈశ్వరః.
భారతదేశం కదా ఇది. భారతదేశంలో వేదం చెప్పిన దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. వేదం ఏం చెప్పింది, కృష్ణుడు ఏం చెప్పాడు, బుద్ధుడు ఏం చెప్పాడు, అవన్నీ బాగానే ఉంది. వేదం ఏం చెప్పిందో చెప్పండి. వేదోక్తే ఈశ్వరః. వేదం ఈశ్వరుడు గురించి చెప్పడానికి మొదలుపెట్టింది. ప్రక్రమ్య మొదలుపెట్టింది. ఎలా మొదలుపెట్టిందో తెలుసునా, నువ్వు నిద్రపోతున్నావు కదా, నిద్ర యొక్క అనుభవం గుర్తుకు తెచ్చుకో అని మొదలుపెట్టింది. నిద్ర యొక్క సౌషుప్తం, ప్రతి నిద్ర యొక్క అనుభవం అందరికీ ఉంటుంది, పశువులకు కూడా ఉంటుంది, కానీ అవి చెప్పలేవు. ఇప్పుడు కుక్కలు నిద్రపోతాయి హాయిగా, అది మనం డిస్టర్బ్ చేసామనుకోండి అది మెల్లగా ఒక్క కన్నే తెరిచి చూసి మళ్ళీ పడుకుంటుంది. కుక్కలు, వీధి కుక్కలు, నేను వీటిని అన్నింటినీ చూస్తూ ఉంటా, కుక్కలు, కోతులు, పక్షులు, మనుష్యులు, అన్నింటినీ అలాగా అవేర్ఫుల్ అలా పరిశీలిస్తూ ఉంటుంది. లైఫ్, మిరకిల్ ఆఫ్ లైఫ్ ఎవ్రీవేర్, ప్రతి దాంట్లోనూ మిరకిల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. నేను ఒకసారి ఒక హృషికేశ్లో పాఠంలో చెప్పా, పాఠంలో చెప్తే వాళ్ళు బాగుందండి అన్నారు. ఏమిటంటే అది అక్కడ ఒక చెట్టు ఉంది, రూమ్ బయట ఒక చెట్టు ఉంది, ఎక్కడి నుంచో ఒక ఏమిటది ఉడత, ఉడత ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చింది, మహావేగంతో పరిగెత్తుకొచ్చింది. పరిగెత్తుకొచ్చి అక్కడ ఒక గింజను ఒక దాన్ని పట్టుకుంది. పట్టుకుని ఆ మునికాళ్ళ మీద నిలబడి ఆ గింజని మహోత్సాహంతో, పూర్తి ఉత్సాహంతో దాన్ని పగలగొట్టి దాన్ని భక్షించింది. భక్షించి ఇటు అటు చూసింది, ఒక్క జంపు చేసి ఆ చెట్టు మీదకి మహావేగంగా బయటికి వెళ్ళిపోయి ఆ కొమ్మ మీద కూర్చుని మళ్ళీ కిందకి చూసింది. ఆ చూడంలో నాకేసి కూడా చూసింది, నేను దానికేసే చూస్తున్నాను. అప్పుడు నాకు అనిపించింది లైఫ్ని, లైఫ్ జీవశక్తి అండి, జీవశక్తి దీన్ని ఆ ఉడత ఏ విధంగా అనుభవానికి తెచ్చుకుంటుందో ఆ విధంగా మనం లైఫ్ను అనుభవానికి తెచ్చుకోవడం మరిచిపోయాము అనిపించింది. ఆ ఫీలింగ్, ఫీలింగ్ ఆఫ్ లైఫ్ అది మనలో లేదనిపించింది. ఎందుకో తెలుసునండి, మనం ఆలోచనల భారం కింద కృంగిపోతూ ఉంటాం. నిరంతరమైన ఆలోచనలు మీద ఆలోచనల మీద ఆలోచనలు పెట్టేసుకుని ఆ ఆలోచనల కింద నలిగిపోతూ, భవిష్యత్తు ఏమైపోతుందో అని బెంగ కింద నలిగిపోతూ, గతాన్ని తలుచుకుని కృంగిపోతూ ఉన్నప్పుడు మనకి ఆ లైఫ్, ఆ జీవశక్తి ఉంది, జీవశక్తి ఉంది. ఆ జీవశక్తి అది ఎప్పుడూ అనుభవానికి రాదు. ఆ ఉడతలో ఆ జీవశక్తి దానికి అనుభవానికి వచ్చినట్టుగా నాకు అనిపించింది. లుక్ అట్ దట్ స్క్విరల్, ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ లైఫ్ సో ఇంటెన్స్లీ. వెరాజ్ మనము ఆ జీవశక్తిని అనుభవానికి తెచ్చుకునే సామర్థ్యం లేకుండా తయారైపోయినాము. మనకు అసలు ఏ ఫీలింగు ఉండదు, యూ డోంట్ ఫీల్. ఇప్పుడు చూస్తున్నారనుకోండి, ఆ చూపు యొక్క మహిమ మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతారా? వింటున్నప్పుడు వినికిడి యొక్క మహిమ, శ్వాస యొక్క గొప్పతనం, ఆ గుండె కొట్టుకుంటున్న దాని మహిమ, ఎప్పుడు మనం ఆ లైఫ్ని ఎప్పుడు ఫీల్ కాము. తర్వాత నడుస్తున్నప్పుడు ఆ నడకలో ఉండేటువంటి జీవశక్తి, వేగంగా నడవడం, దాన్ని ఫీల్ అవుతూ నడవడం, ఉత్సాహంగా నడవడం, లక్ష్యం అనేది లేకుండా నడవడం. లక్ష్యం అంటే మనస్సు, మనస్సు ఈ నడకకి ఒక వ్యాఖ్యానం చేసి ఇందుకోసం నడవాలి అని ఏదో పెడుతుంది. దాంతో ఆ నడకలో ఉండే జీవశక్తి మనస్సు చేసేటువంటి ఈ నిర్ణయాల వల్ల కప్పు పెడుతుంది. మనస్సుతో సంబంధం లేకుండా జీవశక్తిని ఫీల్ అవటం, యాక్టివ్గా, ఉత్సాహంగా, లైవ్లీగా, అంచేతనే లైవ్లీ అంటారు. డిస్కషన్ చాలా లైవ్లీగా ఉంది అని అంటారు. ఆ లైవ్లీగా ఆ ఫీలింగ్, థాట్స్ని పక్కన పెట్టి ఫీలింగ్ మీరు పైకి తీసుకురాగలిగితే దట్ ఈజ్ లైఫ్, దట్ ఈజ్ ఎ మిరకిల్, దట్ ఈజ్ గాడ్ అని నాకు అనిపించింది. కాబట్టి
మన అనుభవంతో శృతి మొదలుపెట్టింది. కాబట్టి పక్షులకి పశువులకి కూడా నిద్ర అనుభవం ఉంది, కానీ చెప్పలేము. మన యొక్క నిద్రానుభవాన్ని మనం చెప్పగలము, శృతి చెప్తే తెలుసుకోగలము. మనం ఆలోచించే అనుభవాన్ని బేరీజు వేసుకుని అంచనా వేసుకోగలుగుతాము. సౌషప్తం ప్రక్రమ్య, శృతి మనకేం చెప్పాలి? ఈశ్వరుణ్ణి చెప్పాలి. ఈశ్వరుడు గురించి చెప్పమని శృతిని శరణు వేడితే శృతి ఎలా మొదలుపెట్టిందో తెలుసిన, నాన్న నిద్రపోయావా నిన్న రాత్రి? ఆ నిద్రపోయాను. ఆ నిద్రావస్థ అనుభవం ఎలా ఉందిరా? ఆనందమయం. అక్కడ ఆనందం అనుభవానికి వచ్చింది. ఏం డబ్బేమన్నా దొరికిందా అక్కడ? అబ్బే, డబ్బేమీ లేదు. ఏం నువ్వు ప్రేమించే వ్యక్తులు ఎవరైనా కనపడ్డారా? అదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. జాగ్రత్త అవస్థలో ఎంత గోల ఉన్నదో అది ఏదీ లేదు. శబ్దం లేదు, శబ్ద స్పర్శ రూప రస గంధ ఏదీ లేదు. సుఖ దుఃఖ అవి లేవు. నా వాళ్ళు పరాయి వాళ్ళు ఏదీ లేదు. తెలియడమూ లేదు, తెలియకపోవడమూ లేదు, ఏదీ లేదు. కానీ ఆనందమే ఆనందము అనుభవానికి వచ్చింది. అది కరెక్టేగా, అది అందరి అనుభవంలో ఉన్నదే కదా. ఒక ప్రశ్న ఉండేది, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, మహారాజు బిచ్చగాడు సమానంగా అనుభవించేది ఏది? నిద్ర. నిద్ర ఎందలే ఆనందము అని సమాధానం దానికి. సో ఆ నిద్ర, ఆ సుషుప్తి ఎందలే ఆనందము, అది పూర్ణం కాదు, పూర్ణం కాదు. ఎందుకో తెలుసిన, పోయిందిగా, కొంత తెలివి వచ్చేప్పటికి పోయిందిగా. పూర్ణమైతే పోదు, పోయింది అంచేతం. దాన్ని ఆనంద అనద్దు, ఆనందమయం అనండి. అంటే ఆ ఒరిజినల్ ఆనందము యొక్క ఒక పిసరు, ఒక ముక్క ఆనందమయము. అది మీకు నిద్రావస్థలో అనుభవానికి వచ్చిందా లేదా? ఆ వచ్చింది అని అక్కడ మొదలుపెట్టింది. వీడంటాడు, నువ్వు నా నిద్ర గురించి చెప్తున్నావు ఏమిటి, నాకు ఈశ్వరుడు గురించి చెప్పు అన్నాడు. వీడు వినరా, నీకు ఈశ్వరుడు గురించే చెప్తాను, విను. కాదు, నువ్వు నా నిద్ర గురించి చెప్తున్నావు, ఈశ్వరుడు గురించి కదా చెప్పాల్సిందే. అంటే ఓరి వినరా, నేను ఈశ్వరుడు గురించే చెప్తున్నాను, నీ నిద్ర గురించి చెప్పట్లేదు, ఈశ్వరుడు గురించే చెప్తున్నాను. అసలైతే వింటాను, చెప్పు ఏమిటి? ఆనందము అనుభవానికి వచ్చిందా? వచ్చింది. ఆ ఆనందానుభవము ఎవరిది? దానికి దానికి అది ఇట్ బిలాంగ్స్. ఎవరిది? ఏమీ తెలియనిది వాడిది. ఏమంటో, ఏమీ తెలియని వాడే అన్నీ తెలిసినవాడు. నిద్రలో ఏమీ తెలియని వాడు నిద్ర లేచాడు, విద్వాంసుడు లేచాడు, మహావిద్వాంసుడు నిద్ర లేచాడు, ఐన్స్టైన్ నిద్రపోయాడు, ఏమీ తెలియని వాడుగా ఉండిపోయాడు, నిద్ర లేచాడు. ఎవళ్ళు లేచారు నిద్ర? ఒక మహావిద్వాంసుడు నిద్ర లేచాడు. మహావిద్వాంసుడు రోజు కనపడుతుంటే వాడు విలువ తెలియదు. ఓ సామెత ఉంది, ఈవెన్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఈజ్ నెగ్లెక్టెడ్ బై హిజ్ వ్యాలెట్ అని. అలాగంటే సామెత ఒకటి ఉంది. వాడు పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ మహాత్ముని యొక్క గొప్పతనం వాడికి తెలియదు. ఐన్స్టైన్ కార్లో వెళ్ళేవాడు, ఎవడో డ్రైవ్ చేసేవాడు, ఆ డ్రైవర్కి ఐన్స్టైన్ గురించి ఏం తెలియదు, ఆయన గొప్పతనం వాడికి ఏం తెలియదు. అలాగా మహావిద్వాంసుడు నిద్రలేస్తే ఇగో ఈ నిద్రలేచాడు, వీడికి కాఫీ కాచి ఇవ్వాలి అని అనుకున్నారే తప్ప, అరే మహావిద్వాంసుడు నిద్రలేచాడు అని అనుకోరు. మొత్తానికి మహావిద్వాంసుడు నిద్రలేచాడు. ఏమీ తెలియని వాడు సర్వజ్ఞుడుగా నిద్రలేచాడు. ఏమండి, ఏమండి, నిద్రలో వాడు సర్వజ్ఞుడు అయ్యి ఉంటాడా లేకపోతే ఏమీ తెలియని వాడు అయ్యి ఉంటాడా? నిద్రలో సర్వజ్ఞుడు అయ్యి ఉంటాడు, అప్పుడే సర్వజ్ఞుడు నిద్రలేస్తాడు. నిద్రలో ఫిజిక్స్ ఉండి ఉంటుంది, అప్పుడే ఫిజిసిస్ట్ నిద్రలేస్తాడు. నిద్రలో సంస్కృత భాష ఉండి ఉంటుంది, అప్పుడే సంస్కృతం వచ్చిన పండితుడు నిద్రలేస్తాడు. కాబట్టి ఆ నిద్రలో ఉన్నవాడు ఏమీ తెలియని వాడు కాదు. మరి ఎవరు? సర్వజ్ఞుడు. ఏష సర్వజ్ఞ అని ఉంది మంత్రం,
మాండుక్యోపనిషత్తులు అది. అవును, విశ్వదాభిరామ వినురము. నిద్ర తెలిసినతడే నిజమైన యోగిరా విశ్వదాభిరామ వినురమేమ. కాబట్టి నిద్రలో ఉన్నవాడు అజ్ఞుడు కాదు, సర్వజ్ఞుడు. ఏమంటే నిద్రలో మీరు చూడలేరు, వినలేరు, వినలేరు, కనలేరు, ఆస్వాదించలేరు, ఆఘ్రాణించలేరు, స్పృశించలేరు. కానీ తెలివి వచ్చేప్పటికీ ఈ శక్తులన్నీ వస్తాయి. మరి ఈ శక్తులన్నీ నిద్రలో ఉన్నట్టా లేనట్ట? ఉన్నాయి. కాబట్టి నిద్రలో ఉన్నవాడు సర్వశక్తులు గలవాడు, అశక్తుడు కాడు. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ. ఏమంటే సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు ఎవరండి? ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడే. కాబట్టి నిద్రలో ఎవడున్నాడో వాడే దేవుడు అని శృతి చెప్పినది. ఇది ఎక్కడ తెలుసిన? మాండుక్యోపనిషత్తు ఆగమ ప్రకరణంలో నిద్ర ముందు జాగ్రత్త అవస్థ చెప్పి, తర్వాత స్వప్నం చెప్పి, తర్వాత సుషుప్తి చెప్పి, ఆ సుషుప్తిలో ఉన్నవాడే దేవుడు అని చెప్పింది. అంచేతనే మీరు నిద్రపోయే, నేను చాలాసార్లు చెప్పాను, నిద్రపోయేప్పుడు ఓ ఈశ్వర నేను నీలోకి వచ్చేస్తున్నాను, నన్ను నీలోకి తీసుకో. నిద్ర లేస్తూనే ఓ ఈశ్వర నన్ను నీ నుంచి బయట పారేసావు, నన్ను కాపాడుతూ ఉండు. ఇది ప్రార్థన. ప్రార్థన అంటే ఎలా ఉంటుంది? అదే ఆ శ్లోకం. ఓకే. శృతి వేదము సౌషుప్తం సుషుప్త్యవస్థకు చెందిన ఆనందమయం ఆనందమయుడైన ప్రాజ్ఞుని. ఆ ప్రాజ్ఞ అన్నది పేరు, ప్రాజ్ఞ అనే పేరు. ప్రక్రమ్య వర్ణించడం మొదలుపెట్టి ఏవం ఈ విధముగా జగౌ చెప్పాను. ఏష ఈ ప్రాజ్ఞుడు సర్వేశ్వర సర్వేశ్వరుడు ఇతి అని జగౌ చెప్పాను. సహా అట్టి అయం ఈ ప్రాజ్ఞుడే వేదోక్త వేదము చేత చెప్పబడిన ఈశ్వర ఈశ్వరుడు. అక్కడ మంత్రం ఏమిటంటే ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాల అని శృతి చెప్పింది. కాబట్టి శృతి దగ్గరికి వెళ్ళి ఓ ఓ వేదమా నాకు దేవుణ్ణి చెప్పుమా అంటే ఆ శృతి ఏం చెప్పింది? ఎరా నిన్న రాత్రి నిద్రపోయావా? నిద్రపోయాను. ఆ నిద్రలో ఏమున్నది? ఆనందం ఉన్నది. ఆ నిద్రలో నీకున్న జ్ఞానమంతా అక్కడ ఉన్నది, నీకున్న శక్తులన్నీ అక్కడ ఉన్నాయి, అదే దేవుడు. మరి ఆ దేవుడికి పేరు రూపు లేదు కదా. ఆ దేవుడికి మరి పేరు ఉండదు, రూపము ఉండదు. నామరూపములకు అతీతమైన దేవుడు. నామరూపాలు నువ్వు జాగ్రత్త అవస్థలో నీ సౌకర్యం కోసం పెట్టుకున్నావు. అసలైన దేవుడికి నామరూపాలు ఉండవు. కాబట్టి జనులు ప్రశ్నలు అడుగుతారు, చచ్చిపోయేవాడు ఎక్కడికి వెళ్ళాడు కావాలి వీడికి. నేను చెప్తానంటాడు ఒకడు, చచ్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడో వాడు చెప్తాడు. వాడి దగ్గర దుర్భిణి ఏదో ఉంటుంది, ఆ దుర్భిణిలో చూసి చెప్తాడు. ఇప్పుడు వైతరిణికి యువతల వైపు ఉన్నాడని చెప్తాడు అనేవాడు వీడు కంగారు. వీడి ఇమోషను ఆ వైతరిణి దాటడానికి ఏం చేయాలి? నా దగ్గర ఏదో రిచువల్ ఉందంటాడు, ఏదో పెడతాడు. ఎలా చేస్తారో తెలుసునండి. ఓ బొమ్మ చేస్తాడు, గుడ్డ ముక్కతో ఓ బొమ్మ చేస్తాడు. ఆ బొమ్మను దర్భల మీద పడుకోబెడతాడు. ఈ వైతరిణికి యువతలో ఉన్నాడు, ఇది గోధుమ చూపిస్తాడు. మరి ఈ వైతరిని అవతలకి ఎలా పంపిస్తూ ఉంటే 10,000 అవుతుందంటాడు. ఆ 10,000 తీసుకుని ఏవో 4 మంత్రాలు పెట్టి ఈ దర్భ ముక్కల మీద ఉన్న ఈ గుడ్డ బొమ్మని తీసి అవతల పెడతాడు. ఇప్పుడు వైతరిని దాటేసాడు, పో అని చెప్తాడు. నేను చూశాను. ఎక్కడ చూశానంటారా? రుద్రప్రయాగలో చూశాను.
దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డన్. ఒక్క మాట, నువ్వు నిద్రలో కానీ ప్రాణం పోయి దేహానికి ప్రాణం పోయినప్పుడు కానీ దేవుడిలో కలుస్తావు, నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ పునః జన్మించినప్పుడు దేవుడి నుంచి నువ్వు బయటకు వస్తావు అని చెప్తే సరిపడింది కదండి. వేదం అలాగే చెప్పింది, శృతిర్జగవు, వేదం అలా చెప్పింది. ఈ ఇదంతా పురాణం నుంచి వచ్చింది. పురాణం అంటే మళ్ళీ వ్యాసుడు రాసిన ఒరిజినల్ కూడా కాదు, ఇదంతా పుక్కిటి నిన్నటికి నిన్నగాక మొన్న పుట్టిన పురాణాల నుంచి వచ్చే ఇవన్నీ కూడా. ఆశ్చర్యం వేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. మంచిది, శ్లోకం అందాము. సౌషుప్తమానందమయం ప్రక్రమ్య ఇవం శృతిర్జగౌ ఏష సర్వేశ్వర ఇతి సోయం వేదోక్త ఈశ్వరః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, పాఠం గురువారం నాడు సాయంకాలం 6 గంటలు.